ప్రిన్సిపల్ గారికి సోదర సోదర మణులకు అందరికీ నమస్కారాలు. మన దేశం ఇంత ప్రగతి సాధించినా ఇంకా పట్టణాలు అడిగే పెళ్లి కొడుకులు వాళ్ళ తండ్రులు మన మధ్య ఉన్నారంటే మనకే సిగ్గుచేటు. డబ్బుతో కలుపుకున్న బంధాలు వ్యాపార సంబంధాలే అవుతాయి, కానీ మనసిచ్చి పుచ్చుకున్న అనుబంధాలు కలకాలం కలిసి నిలుస్తాయి. తనకి తన మనసుకి విలువిచ్చి తాళి కట్టిన వాడే ఆమెకి దేవుడు అవుతాడు. వసంత, ఎంత బాగా మాట్లాడావు. మరేమనుకుంటున్నావక్కయ్యా, నిన్న కాలేజీలో ఉపన్యాసం అయ్యేసరికి హాల్ అంతా ఒకటే చప్పడంతో మోగిపోయింది. అది సరేనే, నువ్వు ఇలాగే మాట్లాడితే మరక్కడున్న అబ్బాయికంతా నీ మీద కోపం రాలేదా? ఎందుకు వస్తుంది? ఏది మంచో ఏది చెడో స్వయంగా నిర్ణయించుకుని ముందుకు నడుస్తున్న యువతరం అక్కయ్యా ఇది. కానీ ఈ సమస్యలన్నీ మధ్యతరగతి కుటుంబాలు అమ్మా, మనకెందుకు? లక్షలిచ్చి నీకు రాజాలాంటి సంబంధాలు నేను తీసుకొస్తానుగా. ఎదుగునా, నువ్వు చెల్లెన్ రూపాయి కట్టమవుతున్నా సరే నేను చచ్చిన చేసుకుని. సరేలే, నిన్ను పెళ్ళాడేవాడు కూడా మూడు చెరువులు నీళ్ళు తాగుతారు అన్నట్టు. ఢిల్లీ నుంచి మీ బాబాయ్ వస్తుందా సరేమ్మా? ప్రియమైన శ్రీపతి అన్నయ్యకి వెస్ట్ జర్మనీలోని కొలోన్ యూనివర్సిటీ నన్ను విజిటింగ్ లెక్చరర్ గా రమ్మని ఆహ్వానించారు. వండర్ఫుల్ న్యూస్. ఏంటి బాబాయ్ జర్మనీ వెళ్తున్నారు? మరేమనుకున్నావే, డాక్టర్ రఘుపతి ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ అంటే మాటల? నేను అప్పుడే చెప్పానుగా అంకుల్ ప్రపంచం అంతా తిరిగి లెక్చర్స్ ఇస్తారని. చెప్పానా అంకుల్ కి సరిగ్గా నా పోలికలే వచ్చాయి. మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది, త్వరలోనే వస్తాను. సరోజని వసంతని అడిగానని చెప్పు. వసంత ఇంకా మామూలు రౌడీలాగా అల్లరి చేస్తుందా? స్టాప్ ఇట్. ఎందుకు నన్ను అవుతున్నారు? నన్ను రౌడీ అంటాడా? రాణి చెప్తారు. నమస్కారం అండి. సుబ్బయ్య గారా, రండి రండి కూర్చోండి. శుభవత్సు. కాఫీ ఏమైనా తీసుకుంటారా? అయ్యో, నేను టిఫిన్ చేయండి, కాఫీ తాగనగా. పోనీ టిఫిన్తో పాటు కాఫీ తీసుకోండి. ఏమో వసంత, మీరు మరీ చేస్తామండి. నా చేస్తానికేం, కానీ నేను చెప్పిన పని ఏం చేశారు? మా పెద్దమ్మాయికి సంబంధం ఎలా చూసారా?
చిరంజీవి సౌభాగ్యవతి సరోజకు ఓ బ్రహ్మాండమైన సంబంధం తూచిపెట్టాను. 52 ఎకరాలు, 2 మిద్దెలు, 32 గేదెలు, ఆవులు, బ్రహ్మాండమైన సంబంధం అనుకోండి. అబ్బాయి గారు, ఈ ఆవులు గేదెలకేం గాని ముందు అబ్బాయి మాట చెప్పండి. రత్నం లాంటి వాడు, ఎంఏ పాస్ అయ్యాడు, దూర కంపెనీలో దూర పండులాగా ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 1000 రూపాయలు జీతం. వెరీ గుడ్, తీసుకోండి. బ్రహ్మాండమైన టిఫిన్ తీసుకొచ్చావమ్మా. ఇంతకీ పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తా ఉన్నారు? పై ఆదివారమే. ఈ సంబంధం ఖాయం, నాది పూచి. శుభం. నేను పట్టే పట్టను. పట్టేనా? భల్లూక పట్టు. సుబ్బయ్య గారు, డాక్టర్ కుమార్కి మళ్ళీ సంబంధం చూడటం ఏమిటండి? కుమార్కి సుజాతకి ఇదివరకు నిశ్చయం చేశారుగా. అదే ఘటన. ఆ సంబంధం టాప్ ఎగిరిపోయింది, ఈ సంబంధం టపే కుదిరొచ్చింది. డాక్టర్ గారు, పేషెంట్ లోపలికి పంపించమంటారా? నేను వాళ్ళ వల్ల చూడండి. నమస్కారమ్మా. ఎవరైనా చూడాలి చెప్పారుగా, మళ్ళీ ఎందుకు వచ్చాం? ఈసారి కొత్త స్టోరీ ఏంటి? కొత్త స్టోరీయా? ఇన్నాళ్ళు ప్రేమించిన సుజాతని కాదని ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా? ఏ స్వామి, వేసాడు వేస్తున్నారా? నేను అలాంటి వాడు కాదని తెలుసు కదా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఈ గొడవ అంతా మా నాన్న సుజాత అనుమూలంగా వచ్చింది. అంటే ఏముంది, మొన్నదాకా వారిద్దరు ప్రేమ స్నేహితులు, మా ప్రేమను ప్రోత్సహించింది కూడా వాళ్ళే. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని దెబ్బలు అడుగున్నారు. భర్త చెప్తూ అయ్యా, ఇప్పుడు సుజాత పేరు చెప్తే కాదు తుఫాను చూపిస్తున్నాడు మా నాన్న. అటెన్షన్! ఆ మాట నన్ను అడుగు, నేను చెబుతాను. అన్న, అంకుల్, మీరంత మేజర్ అయినా నాకేం భయం లేదు, కానీ మీరు ఇప్పుడు చేస్తున్న పని చాలా అన్యాయం, దారుణం అని నా ఉద్దేశం. నాన్ సెన్స్! నన్నే ఎదిరిస్తున్నావా? ఈ ప్రతాపరావునే. లుక్ హియర్ యంగ్ లేడీ, మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను. లుక్ హియర్ ఓల్డ్ మ్యాన్, మీ అబ్బాయి మొహం చూసి నేను ఊరుకుంటున్నాను. ఏంటి? కూర్చోండి. వాట్? సిట్ డౌన్. మీ అబ్బాయిని సుజాతని మీరే కలిశారు, పెళ్లి చేస్తామని మీరే అన్నారు, ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు? ఇదేం బొమ్మలాట అనుకున్నారా? మీ మధ్య ఏమో అర్థం లేని గొడవలు వచ్చాయని. అర్థం లేని గొడవలు కాదు, యాటమ్ బాంబ్, యాటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్. ఆ సుజాత తండ్రి వెంకట సుబ్బయ్య గారు ఏం చేశాడో తెలుసా? వారు చేస్తున్న మంచి నూనె వ్యాపారం మానేసి కల్తీ నూనె వ్యాపారం మొదలు పెట్టారు. కూర్చో. ఇది మోసం కాదా, ద్రోహం కదా? అయితేనండి, అందుకే కొత్త సంబంధం చూచాను. వచ్చే శుక్రవారం పెళ్లి, మీ నాన్న మీ అక్కయ్య అందరిని తీసుకురా. నాన్న మర్చిపోయాను, వీడి పట్టిస్తాను. రావయ్య మధు, రా. ముందు మాట చెప్పు, మనం మనం బంధువులు అవునా కాదా? అదేమిటి బాబాయ్? అదే ఇది రానొద్దు. సుజాత నీ చెల్లెలు అవునా కాదా? అవును. మరి అటువంటి ఎప్పుడో నేను కాస్త కల్తీ నూనె అమ్మేనని చెప్పేసి నీ చెల్లెలు చెల్లెలు కాకుండా పోతున్నట్టే. ఎలా కాకుండా పోతుంది? మరి ఈ మాత్రం ముద్దే ఆ మిలిటరీ వరకు ఉందా? నేను ఏ కల్తీ చేసినా వారి కొడుకు నా ఒక్కగాను ఒక్క కూతురు సుఖపడతారనే కదా. రేపు వద్దు యాచ అంతా వాడే కదా అయ్యా. అంతేగా బాబాయ్, నూనె వచ్చి చెరగపిండి అమ్మి ఇంతలో వాడయ్యానయ్యా. నాకు ఒకటి పెద్ద మనిషిని కోర్టులో తీసుకెళ్ళి నూనెతో పెట్టి ఫైన్ వేయిస్తా. అందుకే నాకు ఒళ్ళు వండి మీ చెల్లెలకి ఇంకో సంబంధం చూశాను. అదేమిటి బాబాయ్? మన సుజాత డాక్టర్ కుమారు ప్రేమించుకుంటుంటే. ఉంటుంటే మాత్రం వీడింత జిడ్డు పని చేస్తాడా? ప్రేమ పప్పు నుండే ఒకటేనంటాడా? వాడిని గాలి గతిని తిప్పాడు తిప్పుతాను. అందుకే ఎప్పుడో దగ్గరికి పెడుతున్నాను. అరే అదేమిటమ్మా వసంత, అక్కడ ఆగిపోయావు? అంకుల్, లెటర్లో ఏమని రాశారు మీరు? నేను మామూలు రౌడీనా? ఓహో, అదే కాదు కాదు, స్పెషల్ రౌడీ. చూడండి, మీ ఇద్దరికి చెరొక ప్రెజెంటేషన్ తీసుకుంటాం. ప్రతిసారి ఏమిటి రా, చేదస్తాం? చేదస్తం కాదన్నయ్యా, ఇది నా సంతృప్తి సంతోషం. నాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు. బాబాయ్, చాలా బాగున్నాయి కదక్కయ్యా. ఎంత ముద్దొస్తున్నాయో అంకుల్. అంకుల్, ఈ రెండు నాకేసి అంకుల్ ప్లీజ్. నో నో నో, అదేం కుదరదు. ఒకటి నీకు, ఒకటి సరోజ్. అలాగా, అయితే ముందు నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అదే మాట, ముందు పెద్దమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం న్యాయం. ఏరా, కరెక్ట్ కరెక్ట్. పోనీలే బాబా, వసంతనే ముందు సెలెక్ట్ చేసుకోండి. దాని ఆనందమే నా ఆనందం. ఎన్నుకోదే. థ్యాంక్ యూ అక్కయ్య. తర్వాత వాదించుకోవచ్చు, కానీ ముందు బాబాయ్ స్నానానికి దానికి ఏర్పాటు చేయండి. అలాగే, మీరు సుజాతకి వరుసన్నయ్యా,
మరి మన వరస ఏమవుతుందండి? చంప చెడు వరస అవుతుంది. ఈ కేసు ఏం మర్పుకెలా ఉంది? ఏమంటున్నారు? అదే ఏలేదండి. నాన్సెన్స్, మీకు అసలు పెళ్లి జరగాలనుందా? నాకా అండి? కర్మ మీకు కాదండి, వీళ్ళిద్దరికి. అందుకే కదండి ఈ పాటలన్నీ ముసలాలిద్దరూ బంకమంలా వీసిపోయారు. మనం కలిసి బాగా ఆలోచిస్తేనే కదా లాభలే. నేను రెడీ. ఎక్కడికి రమ్మంటారు? ఎక్కడికి వెళ్ళిదండి? మా ఇంటికే. చూడండి, సాయంత్రం సరిగ్గా 5 గంటలకి. దీనికి ఒకే ఒక మార్గం ఉంది. మీరిద్దరూ లేచిపోయి రిజిస్టర్ మీద చేసుకుంటారా? అయ్యి బాబోయ్, మా నాన్న తుపాకీ పెట్టి కాల్ చేసుకుంటాడు. మా నాన్న నూనె పేపర్ వద్దకు చేస్తాడు. అందుకే వాళ్ళిద్దరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటేనే అందరికీ మంచిది. యు ఆర్ కరెక్ట్. అయితే ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరు కలిపేద్దాం, అది బెటర్. అబ్బా ఎంత మంచి ఐడియా అండి. ఏమండి అసలు అది ఎలా సాధ్యమండి? వాళ్ళిద్దరు మధ్య పచ్చగడి వేసిన బగ్గు ఉంటుంది కదా. కాసిన చన్నీళ్ళు పోస్తే చాలారిపోతుంది. మంచి కేసు పట్టేవన్నయ్యా, ఈ లేదు కాదు తెలివైన వాడిని చెప్పేవండి. పెద్ద సూపర్ ఎక్స్ప్రెస్ లో మాట్లాడకండి, కాస్త సోపర్గా వినండి. మొదట వాళ్ళిద్దరు స్నేహితులే, మధ్యలో ఏదో చిన్న పేచి వచ్చింది, ఓ చిన్న చిటక వేసినట్టు వాళ్ళిద్దరు ఒకటి అయిపోతారు. ఎలా 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 ఎలా? వెరీ సింపుల్, జస్ట్ ఎ మినిట్. హలో బాబాయ్, నేను మధుర్ మాట్లాడుతున్నాను. మేజర్ ప్రతాప్ రావు గారు నన్ను ఇప్పుడే కలిశారు. జరిగిన దానికి ఆయన చాలా బాధపడుతున్నారు బాబాయ్. నిన్ను క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నాను. కోరుకోక ఏం చేస్తాడు? కొరకుంకా లేకపోతే నా ప్రవాడు అవమానం చేస్తాడా? ఆ పనులు కోరుకోమను, కోరుకునేదేదో తర్వాత నాకు పనులు ఉన్నాయి. అది కాదు బాబాయ్, మీ ఇంటికి వచ్చి నలుగురిలోను క్షమాపణ చెప్పాలంటే ఆయన ఏదో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకని రేపు పొద్దున కరెక్ట్ గా 9 ఇంటికి గెస్ట్ హౌస్ లో మీట్ అయితే మంచిదని నేనే సైన్ చేశాను. ఆయన సరే అన్నారు, నువ్వు తప్పకుండా రావాలి బాబాయ్. ఇప్పటికి అర్థమైందన్న మాట మా సంగతి. అలాగే నేను చెప్పు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. ఒక సైడ్ ఓకే, ఉండాలి ఇప్పుడు మీ వంతు. ఇప్పుడు నేను చేసినట్టే మేజర్ గారికి మీరు కూడా ఒక ఫోన్ చేయండి, అప్పుడంతా ఓకే అయిపోతుంది. ఒక శాంతి వచ్చాడు. ఐఎమ్ సారీ. సారీ చెల్లు. అది సరే, లోపల ఏ యుద్ధం జరుగుతుందో ఏమో. అవునండి అదే నిజమే. రండి. నూనె డబ్బా గారు. ఓహో ముందే చేరాడు అనమాట మిలిటరీ వాడు. ఆయన నేనెందుకు మాట్లాడాలి? అయిపోయిందా మిలిటరీ? 9 ఎప్పుడో దాటిపోయిందిరా కల్తీ నూనె. పిలిచావు గారు అమ్మని చెప్పు క్షమాపణ. అంశావు గారు రాయబారం చెప్పాడు క్షమాపణ. అరే బెల్లం కొట్టిందా లేదు అలా కొట్టుకాడే? ఎలా ఏడవాలి అని రిహార్సల్స్ చేసుకుంటున్నట్టున్నాడు వేరే గారు. చచ్చావరా దేవుడా, ఇవాళంతా వీళ్ళు ఇలాగే కూర్చునేటట్టున్నారే, ఇప్పుడు ఏంటి దారి? దానికే కదండి ఓ ప్లాన్ ఆలోచించాను. ఏంటి? ఏమండి ఏమండి భయపడకండి, పట్టుకుని చూడండి, పట్టుకుని చూడండి. అంతేగా మరి, ఏ పాము అయినా మా బాబాయికి పాము అంటే చచ్చే భయం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ప్రసిద్ధి ఇంకేం భయం లేదురా, నేనున్నాను. ప్రసిద్ధి ప్రసిద్ధిగా ఇది రబ్బర్ పౌరా? నాన్న నాన్న, అయ్యో ఎంత పని చేశావు నాన్న? కల్తీ చేశారని ఎంత ఖర్చు ఉన్నా ఇలా ప్రాణాలు తీస్తారా మావయ్య? నాన్సెన్స్, కల్తీ నూనె కోసం నా ప్రాణ స్నేహితుడు ప్రాణాలు తీసుకుంటానా? అవసరం అయితే నా ప్రాణాలు ఇస్తాను, కానీ రివాల్వర్ పేల్చాను వాడు పడిపోయాడు. పైగా ఇది రబ్బర్ పాము. మేజర్ గారు అది ఉత్త రబ్బర్ పామే, అది నీకెలా తెలుసు? ఆ పావును పడేసి నేనే. బట్ ఈ దిక్కుమాలిన పావుతోటి నా ప్రాణ స్నేహితుని ప్రాణాలు తీస్తావా? నిన్నిప్పుడే ఇక్కడే కాల్చి పారేస్తాను. సుబ్బులు
పావులే చేయలేదురా. అరే నువ్వు బతికే ఉన్నావురా? అరే మిలిటరీ రే కలిసి నూనె. అరే మిలిటరీ మొత్తాన్ని మీరు కలిశారు, మా బతికించారు. ఇంతకీ పెళ్లి ఒప్పుకున్నట్టేనా? అసలే ఆ పా మనుషుడి ఇక్కడే ఉన్నానండి. నాన్న మమ్మల్ని కలపడానికి తంటాలు పడింది వీళ్ళిద్దరే. మొత్తానికి అసాధ్యులే. రే మిలిటరీ భర్త ఎప్పుడు రా? ఈ ముహూర్తం ఇప్పుడు పెట్టుకో. నా ముహూర్తం ఇప్పుడే. అమ్మాయి సుజాత రా. మొత్తాన్ని మా చేతులు కలిపారు, మరి మీ చేతులు కలవడం ఇప్పుడు? ఓహో ఇది చేతులు కేసేనా? వసంత నీలగిరి చల్లనా నీ వడి వచ్చనా, నీలగిరి చల్లనా నీ వడి వచ్చనా, నువ్వు నేను ఒకటైతే నూరేడు పచ్చనా. నిన్నది కోయలా అన్నది కోయినా, నీ జత నేనుంటే బ్రతుకే ఊయలా. సోలి సోలి పోదామా ప్రియతమా ప్రియతమా, నీలగిరి చల్లనా నీవది వచ్చనా, నీన్నది కోవెలా అన్నది కోయిలా. కన్నులలో మెరిసే తారకలు, నీలేత నవ్వులలో ఇరిసే మల్లికలు, నీ మాట వరసలలో వలపేడేనుగా, నీ పాట తోటలలో పిలిపేడేనుగా. పులకించిన నా మదిలో పలికించిన రాగాలు, చెలరేగిన వయసులు తీయని ఇదే ఇదేలే జీవితం, జీవితంలో వసంతం. ఇదే ఇదేలే జీవితం, జీవితంలో వసంతం. నీలాల మబ్బులలో గలగలలే నీ గాజులుగా, ఈ కొండ గాలులలో పుసపుసలే నీ ఊసులుగా, ఈ సంజ వెలుగులలో కలయికలే కవితలుగా, ఈ కోగిలింతలలో అల్లికలే మమతలుగా. కొల్లి పువ్వుల చిరునవ్వుల సిరి మూవల సవ్వడిలు, మన పిచ్చిన నిలబడిలో. ఇదే ఇదేలే జీవితం, జీవితంలో వసంతం. ఇదే ఇదేలే జీవితం, జీవితంలో వసంతం. నీలాల మబ్బులలో తెలి తెలి పోదామా. నేనేనండి సుందరలక్ష్మి గారు, మీకోసం మల్లెపూలు పట్టుకొచ్చాను. మాట్లా తిరుగుతారా? మల్లెపూలు ఎవరో ముఖాన్ని పెట్టుకోండి, తొందరగా పెట్టుకుంటారు. వద్దులే, పక్క చూసిందంటే నిప్పు తక్కిన కోతలా గంతులు వేస్తుంది. ఆ జస్టాదేవి గారు ఎక్కడున్నారు? వంటింట్లో వంట చేస్తుంది. ఓహో వంట మొదలెట్టారా? ఆగిపోయింది, అది ఇప్పుడే మొదలెట్టింది. అయితే పర్వాలేదు, కొంతకాలానికి కానీ ఆవిడ బయటికి రాదు. మీరో మాటలు అవసరా? Thank you.
మీకోసం గుడ్బేర కూడా పట్టించండి. అదే అదే పాల్గొన కూడా తెచ్చాను. ఏమండి లక్కపెట్టలాంటి మీ నోరో మాట అలా తెరవని చెప్తాను. ఎలా తెచ్చాను అమ్మ? అయ్యో ఎలా నవ్వుతున్నా నోరు పాపం. ఏమండి లేకదోడ గడ్డి నిన్నట్టు ఈ మొత్తం పాల్గొవుతా నవ్వులు మింగియ్యాలి మీరు. అలాగే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పాలి. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఆ ఇంజనీర్ గారు అంటే నాకు బాగా ఇష్టం. అబ్బా అది కాదు మా ఇద్దరు. ఏమండి ఇన్ని మల్లెపూలు మీ కుప్ప ఎందుకు పెట్టాను? ఇంత పాకవ మీ నోట్లో ఎందుకు కుక్కాను? అది దానికి మీరు పోలికేమిటండి? అది పల్లెటూరు వెజిటబుల్. వంకాయ ఆనపకాయ పొట్లకాయ, మీరు ఫారెన్ వెజిటబుల్ కాలిపోవర్లో ఉంటారు. నిజంగా చాలు ఆ పెద్దమ్మ చూస్తే ఇంకేమంటుంది? ఏం చూస్తుంది? ఒంటింట్లో ఏడుస్తుంది. అయినా మంచి టైంలో దాని పేరు చెప్పండి, దాని పేరు చెప్తాను. నా ఊళ్ళో అంతా చూపించండి. అది మళ్ళీ పందిరి మీద కాకి పిల్ల ఇలా కూర్చుంటుందండి, ఇలా కనిపెట్టుకుని అలా ఉంటుంది. ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి డీజిల్ ఇలా మేము చెప్తుంది. అదంతా చూపించండి చదివే ముందే నాలుగు అట్టిస్తుంటే నోరు ముసలు పడండి. నేను మొగాడిని నేను చేయవు. అది నోరు పెట్టినప్పండి మూతి మీద కొట్టాలంటే ముక్కు పాదం ఏమిటి ముక్కు పగిలేలా పట్టాలా? పట్టండి పట్టండి. అది కాదు నేను ఏమంటున్నా అంటే మీరేమన్నారా నేను వెళ్ళేదనుకున్నారా? గాలి గద్దెలా వంటింట్లో పడి ఈ పెద్ద చాకరీ చేస్తున్నాను. ఇది మాత్రం గద్దె గుర్రం చెంగు చెంగును పట్టబరం ఇద్దరు వచ్చి సరసాలు ఆడుకుంటున్నారు. సరసాలు అదంతా మా ఇష్టం. అయినా మూడో పిల్లలు గదిలో ఉన్నప్పుడు అడిగి రావాలన్న జ్ఞానం అన్న ఉండద్దు. ఎందుకో వచ్చిన ఏళ్ళు తగుదమ్మా అంతా తయారై కోసం నీ మొఖం మందా. నా అమ్మ కూడా గదిలోకి రావడానికి నీ పర్మిషన్ ఏంటి? గోడ పర్మిషన్ సంస్కారం తగ్గిత తులిస్తేగా సంగీత రాకపోయినా సరిగా ఉండబడేస్తున్నావు. ఇద్దరు పిల్లల మధ్య మళ్ళీ తస్తున్నాను. అయినా ప్రేమ పోయిందని అక్కడ నేను ఇంజనీర్ గారికి భోజనం పెట్టగలరా? వంట అయిందో అని అడుగుతున్నా. వంట అయిందా అని బెడ్రూమ్ లో దొరికి దాన్ని అడుగుతున్నావా? వంటింట్లోకి వచ్చి నన్ను కదా అడగాల్సింది. వంటకే ఈ గుంటకి ఏమిటయ్యా సంబంధం? అత్తయ్య దేనికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. నేనేమైనా ఈ రెండో పెళ్లి ముగ్గురు కాళ్ళని ఈంటికి వచ్చి పెట్టానా? నువ్వే నా దగ్గరకు వచ్చి కాళ్ళ వేళ పడి బావగాని పెళ్లి చేసుకోవే లేకపోతే నా బ్రతుకు బండలు అవుతుందని ఏడ్చావుగా. మధ్య నన్నెందుకు కట్టావు? నా కర్మ ఇదంతా అక్కపిల్లి మూలాలు వచ్చింది. కావాలంటే నన్ను తిట్టు, నా బిడ్డను తిట్టు, నిన్ను తిట్టుకో, కానీ మా అమ్మ మొత్తం తిట్టద్దు. ఇందులో చెప్పింది అందులో ఆవిడ స్వర్గం ఆ కారంతా రాకపోయింది. పోతూ పోతూ ఆ నాన్నగారమే నా కొంప మించిపోయింది. పెళ్ళి ఐదేళ్ళు అయింది, ఇంకో పిల్ల పిచ్చి ఏమీ లేదు. మా వాడికి రెండో పెళ్లి చేస్తానంటే మెల్లకన్న వేసుకుని పిల్లలు చూడటం మొదలు పెట్టింది. ఎవరితో పరాయి పిండికొచ్చి ఏం తెచ్చి పెడుతుందో సొంత పిల్లలైతే కాదు సర్దుకోవచ్చు కదని నిన్ను తెచ్చుకున్నాను బుద్ధి గడ్డి తిని. అయినా ఈ శనివాళ్ళు అప్పుడే పుట్టుంటే నిన్ను ఎందుకు తెచ్చుకుంటానే సుందరలక్ష్మి. ఇదిగో ఏడ వల్లనే లేట్ గా పుట్టి తెచ్చా దరిద్ర మొహాలు దరిద్ర మొహాలు. ఏమిటి రెక్క వాళ్ళండి మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? పాలకొవ తెచ్చారు కదా వాళ్ళు మీకు కన్న పెట్టలేక వాళ్ళ చేతుల్లో కాస్త మిగతా నోట్లో కట్టచ్చుగా ఎక్కడ ప్రపంచంలో లేని పెళ్ళాలు తెచ్చినట్టు చక్కగా కూర్చొని తింటున్నారు. మీరు మనిషేనా అని నేను మాట్లాడుతుంటే చూస్తూ అనుకుంటారా? మీ దుప్పే మీకెప్పుడు కాలం వచ్చింది రా గోర్లే గుర్తుకోలేదు కదా. బొడ్డు చుట్టూ మళ్ళీ ఇంజక్షన్ ఒకటి చేయించుకోవాలి. ఇద్దరు దెబ్బలాడుకుంటే ముగ్గురు నాశనం అయిపోతారు. అందుకనే మన ముగ్గురం హాయిగా ఉండాలంటే చిన్న విషయం చెప్తాను. ఏమిటి? ఏం లేదు కూతుంది చెప్తాను. అందులో భాషం పట్టి ఇయ్యాలి. కమాన్ కమాన్ నా సౌతి కావాలి నువ్వు కావాలి మీ ఇద్దరికి సమానంగా నేను కావాలి. అవును అందుకని చిన్న విషయం ఆలోచించాను. ఏం లేదు సోమ మంగళ బుధ సుందరలక్ష్మి గారికి నేను మొగుడుగా ఉంటాను. ఓకే సరే. లక్ష్మి శుక్ర శని వెంకటలక్ష్మి మొగుడుగా ఉంటాను. ఓకే ఓకే. పెద్ద ఆవిడ దగ్గర ఉన్నప్పుడు చిన్నావిడ గొడవలు పెట్టడానికి వెళ్ళారు, చిన్న ఆవిడ దగ్గర ఉన్నప్పుడు పెద్ద ఆవిడ గొడవ పెట్టడానికి వెళ్ళారు. ఓకేయా? ఓకే ఓకే. అడుగుతారే ముందు మా అక్కయ్య పెళ్లి తరగండి. మళ్ళీ ఇదో లిటిగేషన్? లిటిగేషన్ కాదు, అక్కయ్య చూడడానికి పెళ్లి వారు ఇంకో రెండు రోజులు వచ్చేస్తున్నారు. అమ్మయ్య అయితే మూడో రోజులు నేను వచ్చేస్తాను.
ఎందుకు? ఎందుకేంటి? మన పెళ్లి చూపు. నీ మధ్యలో పడిపోతాను. పెళ్ళివారు రాగా నేను వచ్చి తీసుకెళ్తాను. ఏమన్నా పిల్లవాడు 3 గంటలకి వస్తారన్నారు? అవునరా, సుబ్బయ్య నాతో అలాగే చెప్పాడు. ఒకవేళ బండి లేట్ అయిందో ఏమో. అదిగో సుబ్బయ్య గారు, రండి రండి రండి. వాడని తీసుకొచ్చేందుకు దగ్గరుండి అన్నే ఏర్పాట్లు చేశాను. ఆ తర్వాత అసలు సంగతి ఏమిటండి, తీరా రైలుకు బయలుదేరే సమయానికి పెళ్లి కుమారుడు తండ్రి హాన్లో డబీని కారు మారి పడ్డాడ. ఇదేదో పెద్ద అపశకునం అని సంబంధం అనుకున్నారు. అదేమిటండి, ఆ తండ్రికి బుద్ధి లేకపోతే పెళ్లి కొడుకునే బుద్ధి ఉండదు. ఊరికి చదవగా సరే ఎమ్మే. ఏమైతే మళ్ళా మరో సంబంధం తప్పిపోయింది. అంత దాని దురదృష్టం. అదేమిటన్నయ్య, ఆ మూర్ఖుల మతలేని నిర్ణయాలకి మన అమ్మాయి అదృష్టానికి ముడిపెట్టడం ఏం బాగుంది? ఈ మాట వింటే సర్వజ ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇలా మూఢనమ్మకాన్ని పట్టుకువేనాడే ఇంటికి కోడలివే. నువ్వు ఒక క్షణమైన సుఖపడగలవా? ఈ సంబంధం నీకు తప్పిపోవటం చాలా మంచిదైంది. అదిగో మూడవట అక్కయ్య, ప్రతి చిన్న విషయానికి ఎందుకలా మనసు కష్టపెట్టుకుంటా? తెగి తీసి తెగి తీసి. నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. నువ్వు అలా కొలబడడం లేదురా? ఏమిటో ఏదో చెప్పలేని ఆనందం. చంద్రబింబం మీద నేను నడుస్తున్నట్టుగా ఉంది. అరే, ఒక రోజు సుందరలక్ష్మి గారి దగ్గర వెళ్ళాను. నా కాళ్ళు బాగా నొప్పులు పెట్టాయి బాబు, నిన్నగా నొప్పులు పెట్టాయి. పెడితే ఏమండి, కాస్త పిసుకుతారా అన్నాను. అంటే చెప్పురా, నేనేమండి నౌకరు అనుకున్నావా? కావాలంటే పోయి ఆ ముసలిదాన్ని పిసుకో, పో పిసుకో. అది నన్ను ముసలిదానందా? ఈ మాట నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడు చెప్పకూడదనే కాదు, ఇప్పుడు చెప్పాలనే కాదు. ఎప్పుడైనా చెప్పాల్సిందా అని చెప్పానమాట. అందులో నీకు లేదు నా మీద ఊరంత ప్రేమ. దానికి సీమంత సీమంత ప్రేమైనా ఉందా అందుకు చెప్పాల్సిందిరా? పోలేండి, మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అదే కాదు. పోలేరా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అదే కాదు. అమ్మయ్యా ఇప్పుడు బాగుంది. ఎవరిది వింతగా? ఓహో, నీ భర్త ఇప్పుడు నవయవనంలో తిరుగుతూ ఉండాలని ఉన్న తెల్ల వెంట్రుకలు లాగేశారన్నమాట. నేను లాగింది తెల్ల వెంట్రుకలు కాదండి. మరి ఈ తెల్ల వెంట్రుకలు మూసేస్తున్నా నల్ల వెంట్రుకల్ని. ఏమిట్రా ఏమిట్రా తప్పులు నువ్వు? లేకపోతే ఏమిటండి, మన ముగ్గురం కలిసి ఎక్కడికన్నా వెళితే నలుగురు ఏమనుకుంటున్నారు తెలుసా? మిమ్మల్ని సుందరలక్ష్మిని మొగుడు పెళ్ళాలనుకుంటున్నారు, నన్ను మాత్రం మీ అత్తగారు అనుకుంటున్నారట. వయసు కదా అలా అన్నారు బాబు నిన్ను. సారీ, అందుకే ఈ నల్ల వెంట్రుకలన్నీ తీసేసాను. ఏమండి పక్కంటి సీతారత్నం ఇంకా మంచి చిట్కా చెప్పింది. జట్కవాడు భార్య? అవును. వచ్చే వెంకటలక్ష్మి ఎందుకే ఇంత అవస్థపడతావు? చాలాడు తేనె తీసి మీ ఆయన నెత్తిన మీద వేసి చకాచకా చకాచకా అని మర్దన చేస్తే తెల్లారేపాటికి ముగ్గు పుట్ల అయిపోతుందండి. అండి ఏమండి ఏమండి తేనె తెచ్చాను, రేపు ఆ పని చేయనా? కానీ కానీ ఏమిటే నాకు మీద పడ్డా? పక్కట్లే ఆల్రై, నథింగ్ టు వరీ, బాగా రెస్ట్ తీసుకోండి. చూడమ్మా ఈ టాబ్లెట్స్ ముందుగా కోర్ట్ చెప్పిన నేను ఏ నేను ఒకసారి చూస్తాను. థ్యాంక్ యూ రఘువతి గారు. కేవలం మైల్డ్ హార్ట్ ట్రబుల్ తప్ప ఆయనకి ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు. చూడమ్మా మీరంతా నవ్వుతూ ఆయన కళ్ళ ముందు తిరుగుతుంటే రేపు ఈ పాడి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. వస్తాను,
మనసాన పడ్డారు. ఏంటా మాటల? డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు, రేపటికి పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. లేదు వసంత, నాకు ఈ పెళ్లి సంబంధాలన్నీ తప్పిపోతున్నాయని నాన్న ఎంతో కుమిలిపోతున్నారు. అందరూ అనుకున్నట్టే నేను నిజంగా నష్ట జాతకురాను. స్టాప్ ఇట్! ఎవరమ్మా అన్నవాళ్ళు? మూఢనమ్మకాలతో కరడు కట్టుకుపోయిన పెళ్లి కొడుకుల తండ్రులు, మతలేని ఈ పెళ్లిళ్ళ సుబ్బయ్య వీళ్ళేగా? ఇలాంటి నీచులన్న మాటలే నిజమైతే ఇంకా ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుందమ్మా? సరోజ, అనవసరంగా నువ్వు బాధపడకు. ఇలాంటి సంబంధాలు తప్పిపోవడమే నీ అదృష్టం. అదృష్టమా? అవునమ్మా, నీకు ఒక మంచి సంబంధం నేనే చూశాను. ఇందాకనే ఫోన్లో మాట్లాడి ఫిక్స్ కూడా చేశాను. అంకిల్, ఎంత సులభంగా తీర్చారు ఈ సమస్య. ఎవరు అబ్బాయి? శ్యామ్ సుందర్ అని, నా స్టూడెంట్. ఈ మధ్యన ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళి చదివి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ముకుందరావు నాకు చాలా ముఖ్య స్నేహితుడు. ముకుందరావు, ఇదిగో మా పెద్దమ్మాయి సరోజ, చిన్నమ్మాయి వసంత, ఇరినమ్మ ముకుందరావు గారు, వారి భార్య లలిత, వాళ్ళ అబ్బాయి శ్యామ్ సుందర్. ఏంటి అలా తల ఉంచుకొని కూర్చుంటా? అమ్మాయిని ఏమైనా అడుగుతారా? ఆ చాలా స్థాయి ఏమి బాబు లేవు. మా రఘు ఆర్డర్ వేశాడు, వచ్చేసాం. ఇక అంతా అబ్బాయి ఇస్తామే. శ్యామ్, మరి నీ మాట. మాస్టర్ గారు, మీ ఆశీర్వాదమే నా జీవితానికి ఒక దారి చూపించింది. ఇప్పుడు ఆ దారికి సాయంగా ఒక వెలుగును చూపిస్తా ఉంటున్నారు. ఇంతకన్నా నాకు ఇంకేమో దృష్టం కావాలండి. థ్యాంక్ యూ. మరి చెల్లెమ్మ గారు, మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఇలాంటి పిల్ల మా ఇంటి కూడలైతే అదే మా అదృష్టం. చాలా సంతోషం. కానీ మీ అందరికీ ఒక విషయం ముందే చెప్పడం నా ధర్మం. మా అమ్మాయికి ఇదివరకే రెండు మూడు సంబంధాలు చూడటం జరిగింది. కానీ పెళ్లి చూపులకు వస్తుండగా వాళ్ళకి ఏవో అపసవ్యాలు జరిగాయని, ఆ తప్పంతా మా అమ్మాయిదేనని వాళ్ళు మానుకున్నారు. అది మాస్టర్ గారు, మానుకున్న వాళ్ళు దురదృష్టవంతులండి. థ్యాంక్ యూ శ్యామ్. ముకుందరావు, మరి మిగతా విషయాలు మాట్లాడుకుందామా? అంటే ముఖాన్ని గురించేనా? అదే కాదండి, కట్నానుకానుకుల విషయం. ఏంటి? మీ చిన్నమ్మాయి ముందు కదా. మాస్టర్ గారు మాకు ముందే వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో కట్నాలు ప్రసక్తే లేదు. వెరీ గుడ్, సంస్కారం అంటే అలా ఉండాలి. ఏమండి, అసలు ఈ కట్నాలు కూడా ఎందుకు వచ్చిందంటే? లీడర్ గారు, మేము ఇంకా తాంబూలాలు పుచ్చుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. మీరు అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్తారా? అలాగేనండి అంకిల్ గారు. వసంత, నీకు ముందే చెప్పారా నీ సెలక్షన్ ఫస్ట్? పెళ్లి ముహూర్తానికి ఈ చీర చాలా బాగుంటుంది, చూసుకో. ఓకే, ఊరేగింపుకి ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది, చూసుకో. అలాగే రిసెప్షన్కి ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇది దానికి. దానికి అంటే? దానికి అంటే దానికేనే. దానికేనే అంటే దేనికి అంటే? అది మొదటి రాత్రికి. అప్ప ఎక్కడ లేని సిగ్గు ఇప్పుడు వచ్చిందా?
సాక్షి దివ్యాగ్నిహోత్రం పుణ్యానుబంధం మంగళ సూత్రం కళ్యాణ సాక్షి దివ్యాగ్నిహోత్రం పుణ్యానుబంధం మంగళ సూత్రం అందరికీ పంపించి ఆ లలితకి పంపడం మర్చిపోయాను. ఆ తర్వాత అది గొడవ చేసింది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసావే. ఇప్పుడు అవసరం లేదు అక్కయ్య. ఏ నువ్వు ముందే ఇచ్చేసావా? అక్కయ్య ఏమిటి ఏమైంది? నీ పెళ్ళి, నీ పెళ్లి జరగదక్కయ్య. పెళ్లికి బయలుదేరుస్తుంటే కారు ప్రమాదంలో పెళ్లి కొడుకు సరిపోయేది. కన్నా కపట ఎరుగని పసి బిడ్డలాంటి మనస్థితి. కళ్ళలో కూడా ఎవ్వరికీ ఏనాడు అపకారం తలపట్టలేదు. నీలాంటి మంచి మనిషికి ఎందుకు ఇలా శిక్ష విధించాడో భగవంతుడు. నీ జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు? నాతో చూస్తానికి నువ్వేం చేస్తావే? నువ్వెందుకు బాధపడతావు? నాకిలా రాసిపెట్టండి. అంతే చూడు, కళ్ళ నీళ్ళతో తలరాతలు తిరిగిపోతాయి. నా బ్రతుకు ఇంతేనే, ఇంతే. ఏం సంగతులు? ఎప్పుడు వచ్చావు ఊరు నుంచి? ఈరోజే వచ్చాను. కులాసాగా ఉన్నావా? వసంత, మీ అక్కయ్య గురించి మా అమ్మ చెప్పింది. ఎందుకు అది జరిగింది? ఎందుకంటే ఏం చెప్పను మీనా, అంత మా దురదృష్టం. ఒకవేళ సరోజ జాతకంలో ఏదైనా దోషం ఉండేవాళ్ళు చూపించాను. అన్ని చూపించాం. మరెలాగా?
అక్కయ్య పెళ్ళి అయ్యేంతవరకు మీ పెళ్లి కూడా కాదు కదా. మీనా ప్లీజ్ ఇప్పుడు అవే మాట్లాడద్దు అన్నట్టు. మీ ఆయనకి ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం? సరోజా, మీ జీవితంలో ఇంకా వసంతం లేదు, అది రాకుండానే వెళ్ళిపోయింది. నీలాంటి నిర్భాగ్యురాల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే? అందరూ చీకి అని తోసి పారేస్తారు. ఈ చేప నీతో ఆగదు, నీ వాళ్ళందరినీ చుట్టుకుంది, వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం చేస్తుంది. సరోజా చూడవే, నీ కళ్ళారా చూడు, ఎప్పుడూ దర్జాగా సంతోషంగా తిరిగే నీ తండ్రి విచ్చగాడిలా జీవచ్చవల్లా అయిపోయారు. ఎందుకు? నీ మూలనేగా. సరోజా, ఈ జన్మలో నీకు పెళ్లి కాదు, అంతేకాదు నీ మూలాన్ని చెల్లి పెళ్లి కూడా జరగదు. సరోజా, కన్న తండ్రికి ప్రత్యక్ష నరకం ఇంతకన్నా ఇంకేం కావాలి? నిన్ను కన్న పాపానికి రోజు రోజుకి తలబొట్టుకుని ఏడుస్తూ ప్రతి క్షణం చచ్చిపోతాడు మీ నాన్న. నా గురించి పావాలి జీవితాన్ని నాశనం కావడానికి వేలు లేదు. నా తండ్రి నా చెల్లెలు ఎప్పుడు సుఖంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండాలి. నేను ఎప్పుడు నష్ట జతకురాలి పాపిస్తుందని నా దురదృష్టం. నాతోనే అర్థం కావాలి, నాతోనే అర్థం కావాలి. మనందుకైనా పెళ్లి తెప్పించండి, ఇంట్లో పెళ్లి జరగాలి, మంగళ వాయిద్యాలు మోగాలి. నాన్న పెళ్లి జరగాలి, నాన్న పెళ్లి జరగాలి, పెళ్లి జరగాలి. విఫలమైపోయాయన్న బాధలో ఉండగా ఈ షాక్ తగిలింది. అందుకని ఇక నుంచి పెళ్లి గురించి ఏ మాట ఆమె చెవిన పడకూడదు. ఆమె ముందు మీరు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనపడాలి. తప్పకుండా ఉంటుంది. మీ కాళ్ళ మీద మా కాళ్ళు ఉండి మా కాళ్ళ మీద మీ చేతి ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉందో తెలుసండి. ఇలాగే ఒక రోజు వెంకట లక్ష్మిని కాళ్ళు పట్టదే అన్న, మీ కాళ్ళు చేతులు పట్టడానికి ఆ సిగ్గులేంద్రాలు తీసుకొచ్చి పెళ్లి చేశాను కదా, అక్కడికే పొండి అందండి. అంత మాట ఇప్పుడే వెళ్ళి ఉండే ఏమండే, నాకు తాడు కావాలి పెళ్ళు కావాలి. మీరు వెళ్ళాలి వీళ్ళు వెళ్ళారనుకోండి మీకే నష్టం. ఎందుకు? ఎందుకేమిటండి, మన ఇద్దరం హాయిగా లేము పోట్లాడుకుంటున్నాం అని చెప్పి అది అమూలు బేబీలాగా నవ్వుతూ ఉంటుందండి. అలాగా అవునండి, అది ఒట్టి ముందుకు రావు. నాకెక్కడండి, నా లోకం ఎక్కడా? మీకు భగవంతుడు ఇచ్చిన అందం ఉంది, దానికి తగ్గట్టు. మిమ్మల్ని ప్రేమించి అందగాడైన భక్తు ఉన్నాడు. ఇంతకంటే ఏం కావండి మీకు? ప్రేమ కన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. ఏమండి
మళ్ళీ తల్లవెంటుగా ఏమిటి ఈ మధ్య నీ తల్లు తెల్లవెంట్రులు కనిపిస్తున్నాయి? అదే తల వెంట్రులు కనపడాలని మీ అక్క ఏమో నల్ల వెంట్రులు పీకేస్తుంది. ఈ నల్ల వెంట్రులే ఉండాలని నువ్వేమో తెల్ల వెంట్రులు పీకేస్తున్నావు. ఇలాగ ఇద్దరు ఎడా పెడా ఈ తెలుపు నలుపు పీకేశారనుకో, 2 డేస్ కలలేదు, నాది తల బట్టతలు అయిపోతుంది. చిచ్చి, మీకు బట్టతలు బాగుండదు. ఎందు బాడదా, ఎందు బాడదా, తల ముక్కలు ఉంటుంది. అద్దానికి దువ్వెనకి నూనెకి ఏ పని లేదు. అంతే, ఎప్పుడైనా తోచినప్పుడు లేదు, కారీ కావనప్పుడు మధ్యలో అయిపోతుంది. మీ అక్కే పరిస్థితి ఎలా ఉంది? నడి సముద్రంలో నావలా ఉంది. విధి మాతో ఎందుకు ఇలా ఆడుకుంటుందో తెలియటం లేదు. మధు, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు వసంత. అక్కయ్య మళ్ళీ మామూలు మనిషి అవటానికి ఎన్నాళ్ళు పడుతుందో ఏమిటో. ఈ సమయంలో నా పెళ్లి గురించి ఆలోచించడం కూడా నేను భరించలేను. అందుకని మీకు అన్ని విధాలు నచ్చిన అమ్మాయిని చూసి మీరు పెళ్లి చేసుకోండి. వసంత, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ప్రేమంటే సుఖాలను పంచుకోవడమే కాదు, కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి. నేను జీవితంలో పెళ్ళింటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగానే గడిపేస్తాను. మధు, పెళ్లివారు, అయ్యో ఎక్కడ దిగాలో ఏమిటో, వాళ్ళకేం తెలుసు? అవును, పెళ్లి వారందరికీ విడిగి ఏర్పాట్లు మీరు చేశారా? ఏమిటి అలా చూసి నిలుతుంటారు? అయ్యయ్యో, ఆలస్యం అయితే కాపు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు అని నేను చూసుకుంటాను. ఫోన్ ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవటం నేనున్నానుగా. నువ్వు పెళ్లి కాకుండా అక్కడికి వెళ్ళకూడదు. అవునవును, నేను పెళ్లి కూతుర్ని కదూ, అప్పుడే అక్కడికి వెళ్ళకూడదు. మరి వాళ్ళ సంగతి నువ్వు చూస్తావా? అలాగే, తప్పకుండా చూస్తాను. నువ్వు ముందు పద. అంకిల్, మేము ఏం పాపం చేశాం అంకిల్? ఊరుకమ్మా, అన్నయ్య, ఇలాంటి కష్టాల్లోనే గుండె రాయి చేసుకుని నిలబడాలి, లేకపోతే మొత్తం సంసారమే చిన్నాభిన్నమైపోతుంది. ఇక ముందు ఏం చేయాలి అన్నది ఆలోచించండి. నేను జీవచ్చేవాణ్ణి రఘు, నేనేం చేయలే. అలా అనకన్నయ్య, మా అందరికీ పెద్దగా, ఈ కుటుంబానికి యజమానిగా నువ్వే నడుము కట్టాలి. సరోజ పరిస్థితి మనకు తెలుసు, కానీ దాని ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో, దానికి ఎప్పుడు పెళ్లి చేయగలవో మాత్రం మనకి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరూ ఇలా కుంగిపోతూ కూర్చుంటే ఈ ఇంట్లో శాంతి అనేదే ఉండదు. శాంతి సుఖం లేని ఇంట్లో సరోజ బ్రతుకు ఏమవుతుందో కూడా ఆలోచించండి. అంటే వసంతకి వెంటనే పెళ్లి చేయాలి. అక్క ఈ పరిస్థితిలో ఉండగా నన్ను ఆనందంగా పెళ్లి పీటల మీద కూర్చోమంటారా? నా వల్ల కాదు అంకిల్, నా వల్ల కాదు. ఆవేశపడకు వసంత, బాగా ఆలోచించు. మీ జీవితాలు దుఃఖమయం చేసుకోవటం వల్ల సరోజ జీవితం సుఖమయం కాదు. మీరు బాగున్నప్పుడేనమ్మా సరోజ కూడా బాగుండేది. అంతేకాదు, నీవైనా ఒక ఇంటిదాని అయితే మీ నాన్న గుండెల్లో భారం సగమైనా తగ్గుతుంది. అవునమ్మా, రఘు చెప్తున్న మాట నిజం. మనం చీకటిలో ఉంటూ సరోజ జీవితానికి వెలుగు నెల ఇవ్వగలం. ఇక ఈ ఇంటికి ఆశా జ్యోతిని నువ్వే వెలిగించాలమ్మా. నా జీవితం పూర్తిగా వ్యర్థం కాదని నువ్వేనా నిరూపించు తల్లి. వసంత, నేను కూడా నేను మనస్ఫూర్తిగా అర్థిస్తున్నానమ్మా, ఈ పెద్దవాళ్ళ మాట కాదని. ప్లీజ్ వసంత, సరే నేను చెప్పమ్మా. వెరీ గుడ్. మరి మధుతో మాట్లాడమంటావా? మధు ఎవరు? మన వసంత మనసు గెలుచుకున్న వాళ్ళే, నువ్వే చూస్తావుగా. అలాగా ఏమిటో అనుకున్నాను, అంతలకి నేను రావడం అనుకోలేదు అని. అలాగే ఉన్నా నా బ్రతుకు. ఏ చిన్న మొదలు తాతను నడువు మంచిదోనే తయారిపోతుంది నా వయసు. దీనికి ఏమి తక్కువ లేదు. శ్రీరామ ఏళ్ళు పోయింది ఏమడా అమ్మా, ఎక్కడున్నావే? అయ్యయ్యో అయ్యో,
ఏంటక్క ఎలా చూస్తున్నావు? కాస్త జరుగు, ఆ కూర నేను తరుగుతాను. నువ్వు కాబట్టి సరిపోయింది. ఇదే మరొకటి అయితే నా మొఖం చూసేదా? అందుకే అన్నారు అక్క చెల్లెళ్ళ బంధం ఎప్పటికీ పోదని. ఒక తల్లికి పుట్టిన వాళ్ళని ఆ బంధం ఎలా మర్చిపోతా అంటయా? కానీ నువ్వే అప్పుడప్పుడు నన్ను శాపన అర్థాలు పెడుతున్నావు. పెట్టలేంటే మరి, నువ్వు నన్ను పెద్దమ్మ ముసలిపీనుగా నువ్వు అనొచ్చా? తప్పేనక్క, ఇంకెప్పుడు అనను. నాకు తెలిసే నీ మాట దురుసు కానీ మనసు మంచిది. సరే, మొగుడనే వాడికి ఏదన్నా వస్తే సేవ చేసుకోరు, ఆ ముసలిపీనుగు దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అన్నవాటుగా. నేనా పొట్టక్కయ్య, అలాంటి మాట నేను ఎప్పుడు అనలేదు. కాళ్ళు చేతులు పట్టడానికే ఆ సిగ్గులేని వాళ్ళు తెచ్చి పెళ్లి చేశాను. నేను నువ్వే అన్నవాటుగా. నేనా? ఆహా, ఏమేవ్ మన మొగుడు ఏమిటో అనుకున్నాను కానీ నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట చెప్పి ఓసరి వీళ్ళలా రంగులు మారుస్తున్నాడే రంగులు. అక్కయ్య, ఇంకా మనం ఇలా వేరువేరుగా ఉండొద్దు. రోజు ఇద్దరం కలిసి అన్ని చెప్పేసుకుంది. అంతే అంతే రాణి, ఆ మూడు రోజుల అగ్రిమెంట్ ఆయన ముఖాన్ని కొడదాం. ఏమిటి ఏమిటి, మరీ అంత తీరిగ్గా కూర్చున్నారు? లేండి, తమ కోసమే దయచేయండి. దయచేయండి స్వామి. అయ్యో ఏమిటి, గౌరవాలు మర్యాదలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఏం ఒంట్లో ఇంట్లో నీకేం బాగుంటలేదా? మాకే నిక్షేపంగా ఉన్నాం. ఈ మధ్య తమకే ఏదో కాస్త ఒంట్లో బాగున్నట్టు. నాకే అదెట్ట బాగుంటుంది? మా ఇద్దరి మధ్య గొడవలు పెడదామని చూస్తున్నారా? కళ్ళబుల్ని కబురి చెప్పి మమ్మల్ని విడిపిస్తావా? అది కాదండి జనక, పిలకాలేదు పిలకాలేదు, జాగ్రత్త. అసలే ఒళ్ళు మండిపోతుంటాయి. ఇద్దరు పిల్లల మొగుడికి గతి లక్ష్మి. సుందరలక్ష్మి, మీ ఇద్దరు అప్పా చెల్లెలు కదా? అవును అవును. మీ ఇద్దరికి నేను ఒక్కడనే భర్తను కదా? అవును. మీరు వంట రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా సగం సగం ప్రేమిస్తున్నానంటే మీ ఇద్దరు సిజిబా సిజిబా అంటారు కదా? అందుకని నీ దగ్గరున్నప్పుడు దాన్ని ప్రేమించట్లేదని, దీని దగ్గరున్నప్పుడు దీన్ని ప్రేమించట్లేదని నేను చెప్తుంటాను అనమాట. అప్పుడు మీ ఇద్దరు హాయిగా ఉంటారు. అప్పుడు మన ముగ్గురం చిరకలో గోరింక అలా కాపురం చేస్తాం అనమాట. అబద్ధాలు చెప్పడంలోనే మొగాడికి ఆనందం ఉంది. ఎట్టినట్టుంది ఆనందం, బోడి ఆనందం. ఈ అరికథలు మేము వినదలుచుకోలేదు. అలాగా అంటే ఇక మీద ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఏమీ లేవు. అలాగే దానికి అభ్యంతరం లేదు, కానీ ఈ రోజు నుంచి మాత్రం లేదు. ఓ పంచ ఏమిటది బ్రహ్మాండమే పడేం కలదు. ఏం లేదు, ఒక నెల రోజుల పాటు దీనికి నేను భర్తగా ఉంటాను, నువ్వు వంట తీసుకో. రెండో నెల నుంచి అది నాకు భారీగా ఉంటుంది, వంట తీసుకో. ఆ మూడో నెల నుంచి నేను ఇద్దరం భార్య భర్తలుగా ఉంటాం, నువ్వు వంట తీసుకో. ఆ నాలుగు వేషాలు వేస్తున్నావా? నెలల తరబడి మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలుగా ఉండడం, నెలల తరబడి మీ ఇద్దరికి నేను వండి పెట్టడం, అసలు ఏమనుకుంటున్నావయ్యా? నన్ను వదిలేసి దీంతో కులుకుతూ ఉన్నావు అనుకున్నావా? చిన్నగా ఏదో కన్ను అదిరింది. గుడ్డు పీకి గుడ్లే పెడతాను. నేనేమన్నా నీ ఇంటి పంట మనుషులు అనుకున్నావా? అడ్డమైన గడ్డ ఊరికి కూర్చుని తింటానికి ఎవరే అడ్డమైన వాళ్ళు మర్యాదగా మాట్లాడుకోవే. గజ్జల గురువు మూతపడు రాబడు ముసలి పీనుగా దద్దమ్మ గుడ్డలాడే గిటకలాడే అన్ని ముసలి పీనుకు వారి జడ పూలు పొడి డొమాక వేసుకుని మూడోది కావాల్సింది. ఎలా ఉండదు షోక్ అంట షోక్. కాడికి పంపిస్తానే నిన్ను, వల్ల కాడికి పంపించి నిన్ను కుక్కలు కుక్కలని పీకులు తింటాయి, రాక్షసులు పీకులు తింటాయి. దెయ్యమా ఎంత మాట్లాడుతున్నావే? నేను అదానికంటే నాన్న మీకు నయం అవుతుంది. తప్పకుండా నయం అవుతుంది. ఆమె ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా ఏం కావాలన్నా చేస్తాను, మీకు మాటిస్తున్నాను. మీరేం బెంగ పెట్టుకోకండి నాన్న, అక్కయ్య నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. మీరు నిశ్చింతంగా ఉండండి. ఎలాగమ్మా, అపరంజి బొమ్మ లాంటి పిల్ల కళ్ళ ముందే పిచ్చిదని తిరుగుతూ ఉంటే
ఇక్కడికి తీసుకొచ్చా అక్కడ పెళ్లి చదల్లో ఆగిపోయింది పలావి అనుకోరు నేను అక్కడికే వెళతా అక్క అక్క నాన్న చూడక్క చిన్నప్పుడే అమ్మ పోయినా తల్లి తండ్రి తనయ్య మన ఇద్దరిని ఎంతో గారాబంగా పెంచిన నాన్న చూడక్క నాకు నయమైపోయింది నువ్వు బాధపడుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు నాన్న అని ఒక్కసారి చెప్పక చెప్పక చెప్పు ఎవరి మనిషి అక్క ఏమన్నా కన్న తండ్రి నా ఎవరు నడుస్తున్నావు దాన్ని ఏమనకమ్మా దాన్ని ఏమనుకో అత్త రోజ నువ్వేమీ చెప్పక్కర్లేదమ్మా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా ముసలి నిన్ను నాన్న అని నేనెందుకు పిలవాలి మా నాన్న ఎలా ఉంటారో తెలుసా తూటు బూటు వేసుకొని సత్యగా మహారాజులా ఉంటారు ఆయన నవ్వితే వెన్నెల్లా ఉంటుంది అంత మంచి నాన్నని నేనెలా మర్చిపోతాను ఆయనే ఆయనే మా నాన్న నిన్నెవరు పిలుస్తారు నాన్న అని ఉత్తి వాళ్ళలా ఉన్నావు వసంత నా బిడ్డ నన్ను ఏమన్నదో విన్నావు నేను మహారాజులా ఉంటానంటమ్మా నేను నవ్వితే వెన్నెలాగా ఉంటుందిటమ్మా నేను మహారాజుని మహారాజుని సరే ఇంతకీ దిగడానికి లేదని చూసావా అందులో కదా నేను ముందొచ్చాను బ్రహ్మాండంగా నిల్లండి కామ్ లొకాలిటీ ఫర్నిచర్ కూడా చాలా బాగుందండి గ్రామంలో గేమ్లో ఇంకా రొట్టలేదండి సరి మాత్రం లేదని కరుగేస్తుందండి మరి నువ్వేం చేస్తున్నావు వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు అదే అలాంటి మాటలే మాట్లాడతారు నేను కాదు ఏమని చూసండి నా సీనియర్ వైఫ్ అండి కైలాసం సామాన్ తీసుకురా సామాన్లు తీసుకొస్తాను అండి సామాన్లు వసంత మరి పూజ మొదలు పెడదామా పూజ అయిపోయింది కదండి దేవుడు పూజ అయిపోయింది మరి ఆత్మారాముడు పూజ టిఫిన్ కొడుతుంది అనమాట పదండి అదేమిటి నువ్వు కూర్చో నేను అక్కయ్య తర్వాత తింటలేదు ముందు మరి తీసుకోండి కావాలంటే మీ అక్కయ్యతో మళ్ళీ తిను ముందు మాత్రం నాకు తినాల్సింది అమ్మో ఈ డబుల్ కోట నా వల్ల కాదు అమ్మమ్మ ఈ సింగిల్ కోట నా వల్ల కాదు అయితే ఒక పంచే సగం నాతో పంచుకో సగం మీ అక్కయ్యతో పంచుకో కమాన్ ఈ గది నీకు నచ్చిందా గది నచ్చడం ఏమిటి అదే ఈ గది నీకు ప్రత్యేకం హాయిగా రెస్ట్ తీసుకో ఏం కావాలన్నా నన్ను పిలువు
ఎవండోయ్ అప్పుడు నిద్రపోయారా సరే అసలు నీ ఉద్దేశం చెప్పు వంటింట్లోకి వస్తే గదిలో కూర్చోమంటావు గదిలోకి వచ్చి వంటింట్లో పోతానంటావు అసలు నీ సంగతి ఏమిటి ఏమి లేదు ఇప్పుడు కొండ ప్రదేశం అంటే ఏదో ధర్మశాస్త్ర కాస్త వేడిగా ఉంటుంది చలి కొరికేస్తుంది ఏమిటి ఇదిగో భార్య రత్నాలు పూర్వంలాగా మీద్దరు చెరువు అడిగారు అలాంటివేమి ఇక్కడ వీలు లేదు ఒకే గదిలో ఒకే మంచం మీద ఒకే బెడ్షీట్ లో ఎలాగోలా ఇరుక్కోవాలి అర్థమైందా మళ్ళీ ఇంకెప్పుడు సెపరేట్ రూమ్ అడిగారా రేపు చెల్లి ఉంటుంది అందులో చలి ప్రదేశం ఒక్క దెబ్బ కొట్టంటే దిమ్మ తిరిగిపోతుంది అర్థమైందా ఏమిటి మీరేమిటి అలాగే రుబ్బు నిలబడుతుంది అలా కూర్చున్నారు దగ్గర మీకు కూడా తెలియస్తుంది అవును మీరు కూడా మనుషులే కదా ఓ పంచాయతీ అసలు ఓ పంచాయతీ బెట్టి పోయి హాయిగా పడుకుందాం గుడ్ మార్నింగ్ సార్ దండాలండి బాబు ఏమిటి మాణిక్యం అంతా కట్టగట్టుకుని వచ్చారు గరవ ఏమిటి అదేం కాదు సార్ గూడెంలో వీళ్ళంతా ఇవాళ పండగ చేసుకుంటున్నారు తమను పిలవడానికి వచ్చారు ఈవేళంటే ఇప్పుడు సాయంత్రం బాబు తమరు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాలి బాబు అలాగే అమ్మగారిని కూడా తీసుకురండి బాబు అమ్మగారిని తాదనకండి బాబు మీరిద్దరూ కలిసి వస్తేనే మా గూడెంలో అందరికీ సంతోషంగా ఉంటుంది సరే సరే వెళ్ళండి నన్నలు బాబు పండాలండి బాబు అబ్బబ్బబ్బబ్బా వస్తానని చెప్పాను డాక్టర్ బట్ సర్ప్రైజ్ విజిట్ ఎప్పుడు వచ్చారు ఏమిటి ఎలా ఉన్నారు ఇవాళ వచ్చాను నాకు ఇవిడ మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది అయితే సరాసరి మన ఇంటికి వచ్చేసిగా లేదు మాకు వాళ్ళు వేరే అరేంజ్మెంట్ చేశారు అంటే మా ఇంటికి ద్వారా ఏమిటి ఎందుకు రానా కూడా వస్తాను తర్వాత వసతి సూచించేదు అరే ఎటుగా వచ్చింది ఎటు ఉంటారబ్బా అది లోపల పెట్ట పెళ్లి ఊరేగింపు చూసారా పెళ్లి ఊరేగింప అవునండి ఇదే వచ్చింది మీకు కనిపించిందా అది తెలుదమ్మా మరే మరే పెళ్లి కొడుకుని చూసారా పెళ్లి కొడుక అదేనండి ఊరేగింపు కార్ లో పెళ్లి కొడుకు చూడలేదే చూడలేదా సరే వెళ్ళండి ఎవరు చూడలేదు ఎవరు కావాలండి పెళ్లివారండి పెళ్లివారా అవునండి పాపం వాళ్ళు దారి తప్పిపోయారు ఏం కంగారు పడుతున్నారో ఏమో ఎటు వెళ్ళారో మీకు తెలుసా అండి ఓ పెళ్లివారు కదండి ఇటే వెళ్ళారు రండి చూపిస్తాను ఏడి పెళ్లి కొడుకుని తీసుకొస్తా అన్నావుగా నేనే పెళ్లి కొడుకుని నువ్వేంటి పెళ్లి కొడుకు నువ్వేం కాదు నాకు తెలుసు మీరు చేస్తావేంటి తప్పు కదా ఇందులో తప్పే ఉంది
నువ్వు పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు. కళ్ళలో చూడు, కళ్ళలో చూడు, చూడు. ఈ చిన్ననాటి విషయాలు జ్ఞాపకం తెచ్చుకో, పెట్టుకో. నీ పేరు, నీ పేరు మానసికంగా బాగా దెబ్బతింది. ఆ తాకిడికి తట్టుకోలేక ఆమె గుండె కూడా క్షీణించిపోయింది. అనుకోకుండా అక్కడి వీధిలో వెళ్ళిపోయినప్పుడు మన అదృష్టం బాగుంది, మనం రక్షించుకోగలిగాం. కానీ అన్ని సమయాలు మనం అవుతాయా? ఒకవేళ ఏదైనా దారుణం జరిగి ఉంటే అక్కయ్య బ్రతుకు ఏమై ఉండేది చెప్పండి. నాన్నగారికి మీరేం మాటిచ్చారు? చచ్చిపోతున్న ఆయన చేతిలో చెయ్యేసి సరోజ పూజ నాదని చెప్పారు. ఈ రోజు ఆ సరోజ బ్రతుకుని హృదయం లేని మనుషులు కప్పుతున్నారా? మీ గుండెల్లోనే దాచుకుంటారా చెప్పండి. వసంత, నన్ను ఇలా చిత్రవద చేయడం నీకు న్యాయం కాదు. మీరు అలా అనుకోకండి. ఈ పెళ్లి వల్ల మీకే కష్టం రాదు, రాలిపోతున్న ఓ జీవితాన్ని నిలబెట్టిన పుణ్యం వస్తుంది. మేమిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్ళు, మీ నీడలో ఎంతో అన్యోన్యంగా బ్రతుకుతాం. ఒకవేళ దీనివల్ల ఏ కష్ట నష్టం వచ్చినా నేను ఆనందంతో భరిస్తానండి. నా మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వసంత, నువ్వు చెప్పవలసింది నువ్వు చేశాడు. నా మాట కూడా నన్ను ఒక్కసారి చెప్పు. ఒక పెళ్ళ ఉన్నా ఇద్దరు పెళ్ళాలున్నా పై సుఖాల కోసం ప్రాతిగాడే వాళ్ళ బ్రతుకులు లేరు. నేనేమిటో నా మనస్తత్వం ఏమిటో నీకు పూర్తిగా తెలుసు. సరోజు మెడలో మంగళసూత్రం కట్టి ఆమెకు అన్యాయం చేయలేదు. నీ మెడలోని మంగళసూత్రాన్ని మర్చిపోయి నీ ప్రేమకు దూరం కాలేదు. నిజమైన ప్రేమకి స్వార్థ లేని త్యాగమే పరీక్ష అంటారు. మా అక్కయ్య మళ్ళీ మామూలు మనిషి అయి సుఖంగా ఆనందంగా బ్రతకటం కంటే నాకింకేం అక్కర్లేదండి. దేవుడిచ్చిన చేతిని సాటి మనిషికి అందివటంలోనే మానవత్వం ఉందని మీరే అన్నారు. ఆ మానవత్వం నాకు కూడా దక్కనివ్వండి. ఇన్నాళ్ళు మీరే నా దైవంగా ఆరాధించాను, ఇప్పుడు అర్థిస్తున్నాను. నా మీ అన్నాళాలతో వేదమంత్రం
లోపలికి వెళ్ళాం. ఎందుకు? పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? ఒకసారి నీ పెళ్లికి చీరలు కొన్నప్పుడు ఒక చీర చూపించి ఇది అందుకు అని చెప్పాను. నువ్వు కూడా ఎందుకు అని అడిగాను, గుర్తుందా? ఏంటది? ఎందుకు? లోపలికి వెళ్ళాం. నేను రాకూడదు. నా జీవితం ఇక్కడితో ఆగిపోతుంది. నీ కొత్త జీవితం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. వెళ్ళరాక. నాకు తెలుసు నువ్వేదో పెళ్లి కొడుకువి. అవునా? కూర్చో. నిన్నే కూర్చో. ఇదిగో పెళ్లి గారికి మర్యాదలన్నీ బాగా జరుగుతున్నాయా? అమ్మయ్యా, ఇప్పటికి నవ్వు కనిపించింది. గంధం పోయాలి. ఇది చేయలా ఇవ్వు. కాఫీ తీసుకో. అబ్బా, ముక్కు నొప్పిగా ఉంది. ఎవరో నా ముక్కు పట్టుకు నొప్పేశారు. నాకెందుకో భయంగా ఉంది. భయం లేదక్క. ఇదిగో ఇదిగో చూడు చూడు, మంగళసూత్రం. నాకు నాకు పెళ్ళయింది. అవునక్క, నిజంగా పెళ్ళైంది. ఇప్పుడు అర్థమైంది. ఆ పెళ్లి కొడుకే నా ముక్కు పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అవన్నీ చెప్పకూడదు. పద, స్నానం చేద్దు. కానీ కైలాసం, ఏమిటి హడావిడి? ఏం లేదండి, మన గొడవలో సిమెంట్ బస్తాలు మళ్ళీ మిస్ అయిపోయి. మళ్ళీనా? కొత్త కాపలా పెట్టాంగా? పాత కాపలాలో 100 పోయి అనుకోండి, కొత్త కాపలాలో 200 పోయి ఆఫీస్ అంతా గలం తెచ్చిపోతాం అనుకోండి. నో నో, ఇదే లాభం లేదు. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అలాగే. సార్ సార్, రాత్రి రెండో కాపురం బాగుందా సార్? కొత్త బాగానే ఉంటుంది అనుకోండి. పోరు పోరు మాత్రం చాలా ఇబ్బంది ఉన్నాయండు. ఏమిటో, ముందరేమో చిరుగాలు, ఆ తర్వాత పెనుగాలు, నల్లటి మబ్బులు, ఉరుములు మెరుపులు, వానలు వర్షాలు తుఫాన్లు, ఆ పైన భూకంపాలు. అబ్బా, తుక్కు రేగిపోతుంది అనుకోండి. అలా నూరుగా తీసేయడం వెళ్ళదు.
అందులోనే చిన్న చిన్న సరదాలు, పెద్ద పెద్ద సస్పెన్సులు. అక్కయ్యతో తెలియకుండా చెల్లాయితో, చెల్లాయితో తెలియకుండా అక్కయ్యతో దొంగలాట్లాడుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఇద్దరికి తెలిసిపోయింది అనుకోండి, అట్లు అచ్చిపోయినలాగా మనకు మనమే ఆడుకోవాలి. సార్, విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే పదేళ్ళ పుట్టిన పడుతున్నా కదా. అదిగా సార్, నా తిరిగి అడుగుతాను, మరి హై రోడ్డు లవ్ కంటే సీక్రెట్ ప్రేమలోనే కొంచెం కసి కసిగా ఉంటుందని అంటారు నిజమేనా? ముందు సిమ్మిట్ బస్తా విషయం చూడు, ఇది ఫస్ట్ వార్నింగ్. అలాగే సార్. సార్, సెకండ్ వార్నింగ్ అరుస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. నువ్వేగా నన్ను పెళ్లి చేసుకుంది నువ్వేనా పెళ్లి కొడుకు? అక్కయ్య, భర్తను అలా పిలవకూడదు. ఏవండి అని మర్యాదగా పిలవాలి. అలాగా లోక్యం తెలుసు, పొరపాటు అయిపోయింది. ఏమండి అంతేనా? అంతే. జరిగిన కథ. నీ పరిస్థితి ఎలా అయిపోయిందన్న దిగులతో నాన్న చనిపోయారు. ఆ తర్వాత చాలా పెద్ద డాక్టర్లు నేను పరీక్ష చేశారు. పెళ్ళైతే తప్ప నీ పరిస్థితి మారదన్నారు. అందుకే దశ ఈ పెళ్లి జరిపించాను. అక్కయ్య, నీకు పెళ్ళైన సంగతి కూడా గుర్తులేదా? లేదు వసంత, ఆడ జన్మను సార్థకం చేసే అంత మంచి రోజు కూడా నాకు జ్ఞాపకం లేదు. ఈ జీవత్సవాన్ని పెళ్లి చేసుకుని నాకు పునర్జన్మను ప్రసాదించిన ఆ దేవుడు ఎవరు? ఎవరు వసంత? ఆయన ఆయన డాక్టర్ కుమార్ స్నేహితుడు, పేరున్న ఇంజనీర్, పెద్దలు పెట్టిన పేరు మధు. మధు, మధు ఎంత మంచి పేరు వసంత. కొత్త దంపతుల్ని గుమ్మం దగ్గర నిలబెట్టి ముత్తైదవులు ముచ్చటిగా పేర్లు చెప్పిస్తారు. కానీ ఈరోజు నా భర్త పేరు నా చెల్లెని నాకు చెప్పవలసి వస్తుంది. ఎంత దురదృష్టవంతురాలి వసంత.
అలా అనుకోకక్కయ్యా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అందుకే అంత మంచి మనసున్న మనిషి నిన్ను పెళ్లి చేసుకున్నా. మీరే ఎక్కడున్నారు? ఇంజనీర్ అని చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. వసంత, ఇన్నాళ్ళు ఈ మధ్య లేని ఎలా చూసుకున్నావు? నిన్ను నేను ఎన్ని కష్టాలు పెట్టాను. ఏమిటక్కయ్యా, అది కూడా చాలదన్నట్టు. దేవుడు లాంటి మనిషితో నా పెళ్లి జరిపించాం. మూడు వారిని నా జీవితంలో వసంతమై నిలిచాం. ఎన్ని జన్మలెత్తినా మీరు తీసుకోలేను వసంత, తీసుకోలేను. అక్కయ్యా, ఆయన వచ్చేవేళ ఏంది? ఇలా కళ్ళ నీళ్ళతో కూర్చుంటే ఏమనుకుంటారు? త్వరగా వెళ్ళి స్నానం చేసి ఘాటుగా బొట్టు పెట్టుకుని తల్లి నిండా పువ్వులు పెట్టుకుని కొత్త అందాలతో శ్రీవారి మీద వెళ్ళాలి. రా రా యాడి, మీకు శుభవార్త. అవునండి, ఆ పిచ్చితో అంతా పోయింది. ఆశ్చర్యంగా ఉంది, పెళ్ళి పదేళ్ళైనా నా భార్య ధోరణి ఈ రోజు ఇంకా మారలేదు. ఏమండి, అక్కయ్యకి ఆ రోజు మేడం ఎట్ల మించి పడిపోయేంత వరకు జ్ఞాపకం ఉంది. ఈ మధ్య జరిగింది ఏది గుర్తులేదు, నేనే అంత చెప్పాను. కానీ ఒక్క మాట మాత్రం చెప్పలేకపోయాను, అదే మన పెళ్లి విషయం. సరిపోయింది, చాలా చిన్న విషయం మర్చిపోయారు. ఇప్పుడు మీ సంగతి ఏదో ఉందండి, అది నా పాయింట్. అవును వసంత, మన సంగతి కూడా అప్పుడే చెప్పు ఉండాల్సిందే. చాలండి, అక్కయ్య మనసు ఇప్పుడే కుదుటపడింది, మళ్ళీ మనలో మనిషి అయింది. ఈ సమయంలో నా భర్తనే తనకిచ్చి పెళ్లి చేశానని చెప్తే తను భరించగలదా? మళ్ళీ ఏదైనా జరిగితే అక్కయ్య నీ జన్మలో మనం దక్కించుకోగలమా? ఇంతకీ నా గురించి ఏమని చెప్పావు? డాక్టర్ కుమార్ స్నేహితులని చెప్పాను, తన పరిస్థితి చూసి జాలిపడి పెళ్లి చేసుకున్నారని చెప్పాను. మరి నా గురించి ఏం చెప్పారు? మధ్యలో నీ గురించి ఎందుకు? అదేమిటండి, పాపం నేను కూడా మనిషినే కదా, ఆవిడ ఎప్పుడు అడిగితే అది చెప్పాలా ఇటు చెప్పాలా? మరి కైలాసం, నువ్వు ఎటు చెప్పొద్దు, నోరు మూసుకుని ఊరుకో. నోరు మూసుకుని ఊరుకుంటే ఇంకా అమ్మ వస్తుందండి. అందరూ ఇద్దరు పిల్లలందరూ వేడం అంటే చెప్పండి, ఇటు గొయ్యా. చాలండి బాబుడు. పాపం మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తు. ఇలాగే నేను కూడా తెలియక గోతులు తిరిగిపోయాను, మళ్ళీ తెలుసుంటే నూతులు ఎత్తుకుంటున్నాను. ఇదిగో పెట్టి వెళ్ళండి. ఏమిటి సరోజ? నా జన్మక పవిత్రమైన చోటు మీ పాదాలేనండి. సరోజ, ఏమిటి చేదత్వం? చేదత్వం కాదండి, కృతజ్ఞత. నేను పిచ్చిదాన్ని తెలుసుకున్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. పారిపోతున్న ఈ దీపానికి కొత్త వెలుగును ప్రసాదించారు. ఎన్ని జన్మలెత్తినా మీలాంటి పవిత్రమూర్తి దొరుకుతారా? మీరు అదృష్టవంతురాలండి, ఎంతో అదృష్టవంతురాలి. సరోజ, అనవసరంగా ఆవేశపడకు. ఆవేశపడితే మళ్ళీ మతిలింగా అయిపోతానుకుంటున్నారా? నా కంటల్లో ప్రాణం ఉండగా అలా జరగదు. మీ సేవ చేసుకుంటూ మీ మీద భక్తితో పిచ్చిదాన్ని అయిపోతానేమో, కానీ మిమ్మల్ని మర్చిపోయే పిచ్చిదాన్ని మాత్రం కాలేదు. నా మాట నమ్మండి. చూడండి, మీకేది ఇష్టమో ఏది ఇష్టం కాదో నాకు తెలియదు, అయినా మిమ్మల్ని మనసులో పెట్టుకుని నాకు చేతనంత వరకు చేశాను. రండి ఫోన్ చేద్దాం. వసంత, నువ్వు కూడా కూర్చొని వడ్డిస్తాను. పర్వాలేదక్కయ్య, కూర్చోమంటుంటే. నువ్వు కూర్చో సరోజ. పర్వాలేదు, మీరిద్దరు ఫోన్ చేయండి, నేను తర్వాత ఉంటాను. నిన్ను చూస్తుంటే నాకు భలే అసూయగా ఉంది. ఎందుకండి? ఇంత మంచి చెల్లెలు నేను దొరికినది. నువ్వు బాగుపడడానికి వసంత ఎంత కష్టపడిందో తెలుసా? బాగుంది, తోడబుట్టిన దానికోసం. నేనేం చేసినా అందులో విశేషం ఏం లేదు. కానీ ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి కోసం మీరు త్యాగం చేయడమే గొప్ప. నేనేనాడు అదృష్టం చేసుకున్నాను, అందుకే ఇలాంటి చెల్లెల్ని మీలాంటి భర్తని భగవంతుడు నాకు ప్రసాదించాడు. అదేంటండి, నా వంట బాగలేదా? అమ్మమ్మ, బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన వంట నా జీవితంలో ఇంతవరకు తినలేదు. ఉండండి, పరాన్నం తీసుకుంటాను. ఓహో, ఇంత రుచి
వచ్చాయన వంట మీరు ఎప్పుడు తినలేదే. అబ్బాయి అధికారి వసంత, ఇప్పుడే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. వసంత, నీకు మధుకు ఇదివరకే పెళ్ళయిందని సరోజకి నువ్వు చెప్పలేదా? లేదంకే. వసంత, కలలో కూడా ఏ ఇల్లాలు చేయలేని సాహసం చేశాం. మీ అక్కయ్య ప్రాణాలని కాపాడాం, ఆమె జీవితానికి వెలుగునిచ్చాం. కానీ ఇక ముందు నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకున్నావా? అక్కయ్య బాగుపడటం కన్నా నాకు ఇంకే ఆలోచన లేదంకే. దీని పర్యవసానంగా ఎంత కష్టం వచ్చినా సరే సంతోషంగా భరిస్తాను. తుఫాన్లో చిక్కిన పక్షికి కష్టం ఏ ఒక్క రెక్కకో రాదమ్మా, ఆ దెబ్బ రెండు రెక్కలకి తగు. అలాగే ఈ కష్టం నువ్వు ఒక్కదానివే భరిస్తే చాలు. నిన్ను తనతో పాటు ఏడుగులు నడిపించిన నీ భర్త కూడా ఉన్నాడు, అది మర్చిపో. ఆయన నా మాటలు ఎప్పుడు కాదంట. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్తతో సుఖంగా కాపురం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక చెల్లెలు, చెల్లెలంటే అక్కయ్యకి ఎంతో ప్రాణం. కానీ చెల్లెలకి ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడు అక్కయ్య ఏం చేస్తుంది? మీ అక్కయ్య కూడా నువ్వంటే ప్రాణమేంటే, మరి ఆమె దృష్టిలో నువ్వు ఇంకా పెళ్లి కానీ పిల్లలే కదా. బాగా ఆలోచించుకో, అంత వ్యక్తి నేను ఏం చెప్పలేను. వసంత వస్తున్నా. ఏమిటండి? చూడు, కోడి బట్టను ఊడిపోయింది. ఓహో, ఇప్పుడే కుట్టిస్తాను, కోట్లో తీసివ్వండి. తీయడాలు వేయడాలు మనం అలా కాదు, ఇలా నిలబెట్టుకుంటే అర్జెంట్ ఆఫీస్ పెడాలి. సరే ఉన్నాయి. దేవుళ్ళ మీరు ఆదుకున్నారు కనుక నా పెళ్లి జరిగింది, నా ఆరోగ్యము బాగుపడింది. నా పెళ్ళైతే తప్ప తన పెళ్లి మాట తలపెట్టొద్దని ఇన్నాళ్ళు వసంత పట్టుపట్టు కూర్చుంది. ఏమండి, ఇప్పుడు ఆ సమస్య లేదుగా. ఒక మంచి సంబంధం చూసి దానికి పెళ్లి చేయడం మన కర్తవ్యం. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టి కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి? మనం మాత్రం నిశ్చింతగా సంతోషంగా ఉండగలవా? వసంతకి వెంటనే ఒక మంచి సంబంధం చూడండి. అలాగే అలాగే చూడాల్సిందే. మీరు మాత్రం అశ్రద్ధ చేయొద్దు. అదే తప్పకుండా చూస్తాను. పడుకో పడుకో. వసంతకు పెళ్లి సంబంధం చూడమని చెప్పాను, అతను మాటే పట్టించుకోడు. అది అపసక్ష పక్షి ఏమిటైంది? అందరూ తుమ్మే తుమ్మే, కానీ నేను అర్జెంట్ గా తుమ్మవుతుంది. సరణి గారు బాగుందండి, పోయి పోయి ఈయనగా చెప్పారు పెళ్లి కొడుకు చూడమని. ఏ ఏం లేదండి, ఈయన పెద్ద ఇంజనీర్ కదా, బిజీ. ఆయన తరపు నేను కూడా ఉంటాను కదా, డబుల్ బిజీ. అందులో డ్యాము డ్యామ్ బిజీ, హైదరాబాద్లో ఈ పని అయిపోతుంది. ఆ తర్వాత మంచి డ్యామ్ పండు లాంటి పెళ్లి కొడుకు చూడచ్చు కదా. చూడొచ్చు కదా. కైలాసం చెప్పింది చాలు కానీ ఊరుకో. పెళ్లి కాని ఆడపిల్లని ఇంతకాలం ఇంట్లో ఉంచుకోవడమే పొరపాటు, పైగా 5-6 సంవత్సరాలు ఆగమంటావా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. బాగా చెప్పా సరోజ, వీడు వట్టి మొద్దవుతారు, వీడి తెలీదు, ఎవరైనా చెప్తే అర్థం కాదు. అర్థమైంది కాబట్టి తికమకలం ఒక తికలను. సరే సర్లేండి, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఓపిక్గా ఈ పేట ముళ్ళని విప్పి నిమ్మదిగా ఆఫీస్కి వెళ్ళి. ఒరే కైలాసం, నేను వస్తానంటా. చూడు సరోజ, ఈ రోజే లీవ్ కార్డు అప్లై చేస్తాను. శాంక్షన్ కాగానే మన ఊరు వెళ్ళి ఆ నలుగురు పెద్దతో మాట్లాడొస్తాను. వస్తాను. వస్తున్నానండి. ఈ మగవాళ్ళంతా అయితే అస్సలు బాధ్యత లేదు. వాళ్ళ నేను మధుని. పెద్దమ్మ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో అన్నారు బాబా.
మరి చిన్నమ్మగారు? చిన్నమ్మగారు మీ అమ్మ గదిలో ఉన్నారండి. సరే సరే, చిన్నమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను పిలిచానని చెప్పి మెల్లగా చెప్పు. అలాగే బాబా. హలో, ఎవరండి? ఎవరో చెప్పు చూద్దాం. బాగుందండి, పెళ్లి గుర్తులేదు కదా అని అన్ని మర్చిపోతాను అనుకున్నారా? నేను ఇప్పుడు పాత సరోజిని కాను, కొత్త సరోజిని. సరోజా, ఏమిటి సంగతులు? నానండి, మీరు ఫోన్ చేసి నన్ను అడుగుతారేమిటి? అబ్బే, అన్నట్టు ఈవేళ ఏడు తారీఖు? అదేమిటండి, ఈవేళ తారీఖే గుర్తులేదు? 23. మంచి ఇంజనీర్ గారే, జాగ్రత్తగా పని చూసుకోండి, నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. అలాగే. ఏమిటయ్యా, మీ బావగారికి నాకున్న మతి కూడా లేదు. వసంత, నేను నా బజార్కి వెళ్ళి బాబాయికి ఇష్టమైన కూరలన్నీ తీసుకొస్తాను. జాగ్రత్త. సాక్షాత్తు నేనే. సంతోషించాను అండి. ఆఫీస్ వదిలిపెట్టి వచ్చేసారా? చూడు వసంత, నీ కోసం ఏదైనా ఊరు వస్తాను. ఉండండి, అక్కే వెళ్ళి చాలాసేపు అయింది, ప్లీజ్. ఏమిటండి రౌడీ వేషాలు? అంకల్ ఇంట్లోనే ఉన్నారు తెలుసా? ఉంటే ఉన్నాయి. ఆయన చాలా పెద్ద మనిషి, ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోడు. ఒకవేళ మనం ఆయన కంటపడ్డామనుకో, మనం ఆయన కల్పించంతేగా. ఏం చేయమంటావు వసంత? నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నువ్వు దూరమైన ప్రతి క్షణం నాకు అంతులేని శూన్యం. జ్వరం తగ్గడం కోసం డాక్టర్ ఇచ్చే చేదు ముందు తాగినట్టుగా నీ సంతోషం కోసం సరోజతో నవ్వుతూ కాలం గడుపుతున్నాను. వసంత, ఇక మనం దూరం కావటానికి వీల్లేదు. వసంత, వసంత, ఉత్తరం ఆఫీస్ది చాలా అవసరమైంది, ఇక్కడ పెట్టి మర్చిపోయాను. ఇస్త్రీ బట్టలు పేరులో పెట్టేశాను. పిల్లలు, పిల్లి కొంగు. పిల్లలు ఎక్కడ ఉంటారండి? పిల్లలు కాన్ఫెంట్ వెళ్ళారు. కాన్ఫెంట్ ఇంకా ఎలిఫెంట్ అనలేదు. చెప్పిందనండి. ఏమిటిది? అమ్మో, పెద్దట్లు ఏమిటి విశేషం? మీ నాన్న పెద్దనమా? ఊరుకోండి, ఏమిటా దిక్మాల మాటలు? ఇవాళ మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజా? ఓహోహో, ఈవేళ అమావాస్య రోజు. మన పెళ్లి రోజే. రోజు పెళ్లి రోజు అయితే బాగుంది, రోజు పెసట్లే. ఏమిటి, ఇప్పుడు ఎక్కడ తినమన్నావు? లేనా, ముందు ఉప్పండి. ఏమిటని ఆగడం? ఇవాళ మా పెళ్లి రోజు, ఏం మాట్లాడకుండా ఊరుకో. చాలే ఊరుకో, ఇవాళ మా పెళ్లి చూపుల రోజు, నువ్వు మాట్లాడకుండా ఊరుకో. అదేం కుదరదు, ముందు నా పెసరెట్టే తినాలి. అదేం కుదరదు, ముందు నా ఉప్ప తినాలి. ముందు పెసరెట్ తినాలి, ముందు నా ఉప్ప తినాలి. మాట్లాడమండి, మాట్లాడేమండి, ముద్దలా కూర్చుంటారు. అయ్యో, మీకేం పోయికాలం వచ్చిందర్రా? నన్ను ఒంటి వాడిని చేసి ఏం తినకుండా చంపేస్తారా ఏమిటి? చచ్చా, పెళ్లి రోజు అవేం మాట్లాడి, మిమ్మల్ని నా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాను. నెత్తి మీద కూర్చోడానికి ప్లేస్ కావాలి. ఏమండి, నేను మిమ్మల్ని డాబా మీద కూర్చోబెట్టుకుంటాను. డాబా మనకున్నదే మండువాలేదులే. ఎక్కడ కూర్చుంటే ఏమర్రా? మీది బొత్తిగా మట్టి బుర్ర. పెసట్టు పెసట్టే, ఉప్మా ఉప్మాయి. ఈ ఉప్మా పెసట్టు కలిసి ఉంటే బ్రహ్మాండమైన రుచి. అలాగా? అలాగా కాదు, ప్రపంచం సంగతి మీకు అసలు తెలియదు. నాలాగే ఇంజనీర్ గారు ఇద్దరు అప్పచెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. అవును, వెళ్ళి వాళ్ళ కాపురాలో మాట్లాడండి. పెసట్లో ఉప్మా, ఉప్మాలో పెసట్టు. బాబాయ్, ఆయనతో చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుడుతోంది. ఫలితం శూన్యం. అదేమంటే అర్జెంటు పనులు అంటారు. ఇక వసంతకు ఒక మంచి సంబంధం నువ్వే చూడాలి. అవును బాబాయ్, నీకన్నా మాకు ఆత్మీయులు ఎవరున్నారు చెప్పు. పైగా 10 మంది పెద్ద మనుషులతో నీకు పరిచయం. అవుననుకో. ఏమిటా నీ చేస్తావు ఇప్పుడు నా పెళ్లికి? ఏం తొందర? చాలేదు, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఏ వయసులో ముచ్చట్లో ఆ వయసులో జరగాలి. చూసావా బాబాయ్, నా పెళ్లి తనంత అవస్థపడి చేయించింది కదా. తన పెళ్లికి మాత్రం నేను తొందరపడకూడదుట. ఏ, తనకున్న ఆప్యాయత నాకు మాత్రం ఉండకూడదా? కరెక్టేనమ్మా, కరెక్టే. అందుకే చెప్తున్నాను బాబాయ్, మంచి సంబంధం చూడు. వసంత నాకు తెచ్చిన భర్త కన్నా దానికి ఇంకా మంచి భర్త రావాలి. అలాగేనమ్మా. చాలే అంకల్. ఏమిటి అలాగే? ఊరికే అన్నానమ్మా. ఏమిటి, ఊరికే అన్నావా? అది కాదమ్మా, ఎవరు వచ్చారు చూడమ్మా. మీరా? రండి రండి. కారండి అక్క. వీళ్ళెవరో తెలుసుగా? ఎవరు?
వెంకట లక్ష్మి, సుందర లక్ష్మి మన కైలాసం భార్యలు. ఓ అలాగా. మా అంకల్. కూర్చో కూర్చో. మామయ్య గారు మీరు ఇక్కడే ఉంటున్నారా? లేదమ్మా, ఢిల్లీలో కాలేజీలో పనిచేస్తున్నా. అంటే మాస్టర్ అన్నమాట. మా నాన్న కూడా మాస్టరే అండి. నాలుగో క్లాస్ కి ఐదో క్లాస్ కూడా వెళ్తారు. చాలా సంతోషం. సరోజ్ గారు, మీ పెళ్లి అయినప్పటి నుంచి మళ్ళీ వద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ తీరికే లేదు. ఏమిటో రుబ్బురోలు పత్రంలో ఇంటి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. అయినా ఈ వెనకొచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తాయి, ముందొచ్చిన వాళ్ళ బాధలు. ఏమంటారు? కాఫీ మీకు వచ్చండి. సరోజ్ గారు, వెనకొచ్చినా ముందొచ్చినా తేడా ఏముందండి? మనసేగా ముఖ్యం. అవునవును, అంతకన్నా ముఖ్యం మగాడి మనసు. ఏమైనా మీరు అదృష్టం ఉంటుందండి, ఇంజనీర్ గారు దేవుళ్ళు లాంటి వారు. అందుకే అప్పచెల్లెళ్ళు ఇద్దండి రెండు కళ్ళలో చూసుకుంటున్నారు. మా ఆయన చెప్తే నమ్మలేకపోయా, ఇప్పుడు కూడా మిమ్మల్ని అంత బాగా చూసుకుంటున్నారట. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సరోజ, చాలా ముఖ్యమైన పని ఒకటి మర్చిపోయానమ్మా, వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్టరా. అలాగే బాబు, కూర్చోండి. ఇద్దరు లేవండి అమ్మా, వెళ్ళండి. ఏమిటి మావయ్య గారు? మావయ్య లేదు, మట్టి గడ్డ లేదు. మీరు ఇక్కడ కాసేపు కొబ్బ కూలిపోయేట్టుంది. ఏ మళ్ళీ మన పిచ్చెక్కిందా? మా కర్మ కాలిందమ్మా, దయచేసి వెళ్ళండి. ఇదిగో బాబాయ్. వస్తానమ్మా. అరే వీళ్ళని ఇంట్లో కుంపటి మీద పాలు పెట్టి మర్చిపోయారట, కంగారుగా వెళ్తే. బాలేవారే, కైలాసం ఎందుకు మత్తు లేకుండా తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది. ఏమిటో వసంత, రేపు తారీఖు ఎంత? అంతేనా? ఈవేళ తారీఖు ఎంత? 26. రేపు 27. రేపు ఏమిటో జ్ఞాపకం ఉందా? ఏమిటి? రేపు మన పెళ్లి రోజు, 2వ సంవత్సరం. అవును సార్. తెల్లారగట్లే 4 గంటలకి నేను స్నానం చేసి రెడీగా ఉంటాను. అక్కయ్య లేవక ముందే మీరు స్నానం చేసి వచ్చేసేయండి. మీ కాణకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాను, సరేనా? అక్క, ఇలా చెడు వీక్లీ మ్యాగజైన్ అది బాబరగడ్లో కూడా చూశాను, అక్కడ లేదే. ఇక్కడ ఉంది, నేను అక్కడ వెతికాను. అమ్మాయి వసంత, మ్యాగజైన్ గమనించిందమ్మా? రామ్ రాను నీకు మతి స్థిమిత లేకుండా పోతాను. కంగారుగా ఫోన్ చేశారు, చాలా అర్జెంట్ అంటున్నాడు. ఫోనా? హలో, ఏమిటి కైలాసం, ఏమైంది? నా బ్రతుకు బండం అయిపోతుందండి. చిచ్చి, అవే మాట్లాడరా, ఏం జరిగింది చెప్పు. మీతో రాక ఎవరితో చెప్పాను చెప్పండి, నాకు ఇంకా ప్రమోషన్ రావు, ఉన్న కోతలు సార్ ఆక్కుంటారు. అతను నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా నాకు భయంగా ఉందండి. అలాగా? అంత పాడుకొని నువ్వేం చేశావురా? ఇదిగో ఈ పీనుగు చేసిందండి. పీనుగా? అదేనండి, నా రెండో పిల్లలు సుందరలక్ష్మి, దీని మొహం మండ, దీని కడుపండి. ఇప్పుడు అందులో కొత్త రూల్స్ ప్రకారం 3 కంటే ఎక్కువ ఉండకూడదన్నారు కదా అండి. ఇప్పుడు ఒకవేళ దీనికి కవర పిల్లలే పుట్టా అనుకోండి, 2, 2, 4 అవుతాయి. అప్పుడు నా ఉద్యోగం కాస్త గోహిందా అవుతుంది. దీనికైనా అర్జెంట్ అంటూ ఫోన్ చేశావు? మరి ఏం చేయమంటారు చెప్పండి, రోజు రోజుకి రోజులు దగ్గర పడిపోతున్నాయి, మీరే నన్ను రక్షించాలి. ఇప్పుడు నన్ను ఇంకా ఏం చేయమంటారో మాట చెప్తారా? చేసించాలి కానీ ఫోన్ పెట్టేసి నోరు మూసుకుని పడుకో. నడు. ఏంటండి, ఏమంటాడు? వాడు రెండో పెళ్ళానికి కడుపు వచ్చిందట. కైలాసం రెండో భార్యకి కవల పిల్లలు పుడితే వాడు ఉద్యోగం కాస్త ఊడిపోతుందని అడిగి చస్తున్నాడు. అయ్యో, ఆ
అదే కోరికొక వినిపించింది, నేను గవాలని లేచిపోయాను. ఆ తర్వాత టైం చూశాను, జట్టు లేచిపోయాను కదా అని దేవుడి పూజ చేద్దామని స్నానం చేశాను. దేవుడి పూజ ఏమిటి బాల? పాలడు యాండి యాండి, టీచర్ కట్టేశారు. ఇంకా ఏం చేస్తున్నారు? వచ్చేస్తా ముందు స్నానం చేసినా? లేదు బాబా, నాకు తెలుపు చేసి తర్వాత వేడి నీళ్ళు పెట్టి స్నానం చేస్తాను. కొన్ని ద్వారా బ్రీఫ్కేస్ మధ్యలో వెళ్ళిపోతున్నారా? అవునవును, ఆలస్యం కనుకారు కాదు, ఈవేళ అంతా కంగారు అన్ని మరపలే. వస్తాను వస్తాను. వసంత, నేను గుడికి వెళ్ళి వస్తాను అక్కయ్య. ఈవేళప్పుడు గుడి వెళ్తే ఇప్పుడైతే జనం రతి అంతగా ఉండదు. దేవుడికి దగ్గరగా వెళ్ళి తృప్తిగా దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందొచ్చు. వస్తాను ఒక నిమిషం. నేను చెప్పిన పని వెంటనే పూర్తి చేసి తొందరగా వచ్చే. వసంత గారు మీకోసం వచ్చారు. వసంత ఎందుకు వచ్చిందబ్బా? వసంత ఏమండి, అక్కడికి గుడికి వెళ్తున్నానని చెప్పి వచ్చేసాను. గుళ్ళో పూజ చేయించుకుందాం, అక్కడే మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. అలాగే. ఏమి లేదు బాబాయ్, నా మనసు ఎందుకు నువ్వు కీడు శంకిస్తోంది. ఏమిటమ్మా మాటలు, అసలు నీకు ఆ భయం ఎందుకు వచ్చింది? నాతో చెప్పమ్మా. చెబుతాను బాబాయ్, నీతో కాక ఇంకెవరితో చెప్తాను. వసంత్ ఎందుకు నువ్వు ఈ మధ్య మారిపోతుంది బాబాయ్, చాలా మారిపోతుంది. అదంతా నీ భ్రమ అమ్మా. నీకు తెలియదు బాబాయ్. అమ్మగారు. ఏమిటి, అయ్యగారు పంపించారా? లేదమ్మా, ఇందాక అయ్యగారి కోసం చిన్నమ్మగారు ఆఫీస్కి వచ్చారండి. ఇద్దరు కలిసి జీప్ లో వెళ్ళిపోతూ ఇది అక్కడ మర్చిపోయారమ్మా. ఇచ్చి వెళ్దామని వచ్చాను. సరే నువ్వు వెళ్ళు. వస్తానమ్మా. బాబాయ్, ఇది కూడా భ్రమేనంటావా? సరోజ, గుడికి వెళ్లే దారిలోనేగా ఆఫీస్ ఉంది. ఏదో అలా చూడడానికి వెళ్ళిందేమో, ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్ళారేమో. అంతేగాని వసంతని అపార్థం చేసుకోకు సరోజ. బాబాయ్, ఇంటి పరిస్థితులు మీకు పూర్తిగా తెలియవు. మింగలేక పైకి చెప్పుకోలేక నేనెంతో కుమిలిపోతున్నాను. ఎన్నోసార్లు ఆయన రహస్యంగా వసంతతో మాట్లాడడం నవ్వడం అన్నీ చూశాను. బాబాయ్, వయసులో ఉన్న కన్నపిల్ల మనసు ఆవేశం చెప్పినట్టు పరిగెడుతుంది. కానీ పెళ్ళ ఈ బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఆయన కూడా ఇలా చేయొచ్చా? నువ్వే చెప్పు. ఒకవేళ అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే మనిషిని పెళ్లి చేసుకుంటే తప్పు లేదనుకుందేమో. బాబాయ్, అది అసంభవం. కావాలంటే వసంత కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అంతేకాని సంసార జీవితంలో సగం పంచి పెట్టలేను బాబాయ్. నన్ను పెళ్లి చేసుకుని నాకు పునర్జన్మను ప్రసాదించిన ఆయన్ని మరో స్త్రీ కన్నెత్తి చూడడం కూడా నేను సహించలేను. ఆఖరికి నా చెల్లెలైనా సరే. ఈ విషయంలో నేను స్వార్థపడాలనుకుంటే నన్ను క్షమించండి బాబాయ్. కానీ నా దేవుణ్ణి రెండు ముక్కలు చేసి పంచి పెట్టమంటే నేను పంచి పెట్టలేను బాబాయ్. పంచి పెట్టలేను. నీకు ఇష్టం లేనిది, కష్టం కలిగించేది ఏది జరగదు. నేను హామీ ఇస్తున్నాక నువ్వు ధైర్యంగా ఉంటా. చూడమ్మా, ఈ శాలువా సంగతి మన ఇద్దరి మధ్యనే ఉండిపోవాలి. నీకు తెలిసినట్టు తొందరపడి వసంతతో అనుకు, సరేనా? అలాగే బాబాయ్. ప్రసాదం తీసుకో. నేను గుడి నుంచి వస్తా ఉంటే మన వెంకటలక్ష్మి లేదు, వెంకటలక్ష్మి తన దారిలో కనిపించింది. ఒకటే హడావుడి చేసి ఇంటికి తీసుకెళ్లిపోయింది. ఫోన్ చేసేదాకా వదలలేదు. అందుకే లేట్ అయింది. అక్కయ్యకి ఏమైనా అనుమానం వచ్చిందా? ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడ పెట్టినట్లుంటుందంట. మరి నీ అబద్ధం పేగ మెడలా కూడా లేకపోతే ఎలాగమ్మా? అంటే ఆఫీస్ దగ్గర నువ్వు పారేసుకున్న శాలువా బంటో తీసుకొచ్చిచ్చాడు. అంకే, నేను ఆఫీస్కి వచ్చినట్టు చెప్పాడా?
నువ్వు మధుతో కలిసి జీపులో వెళ్ళినట్టు కూడా చెప్పాడు. కానీ అదృష్టం బాగుండి మీ అక్కయ్య అప్పుడు ఎక్కడ లేదు. చూడమ్మా, నిన్ను ఇదే హెచ్చరించాలి, గుర్తుందా? మీ అక్కయ్య దృష్టిలో నువ్వు ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లవే. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బ్రద్దలు కాబోతున్న అగ్నిపర్వతం మీద నువ్వు కూర్చున్నావు. నీతో పాటు నీ భర్త, నీ అక్కయ్య ఉన్నారు. ఆలోచించుకో. నేను అప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాను అంకల్. కానీ ఇలాంటి మంచి రోజు వచ్చినప్పుడు నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇది ఎలా పరిణమిస్తుందని నేను అనుకోలేదు అంకల్, అనుకోలేదు. వసంత, వసంత్. అందరి మనసులు మంచివే, అందరి బాధలు నిజమే. గుండెలు కలిచి వేసే విచిత్ర పరిస్థితికి అంతం ఎక్కడ? ఆ అంతం ఏమిటి? కృష్ణ మమతల జ్యోతి, మరి ఒక దీపం వెలిగించింది, తన కూడా వెలగాలంది.
ఏంటి బాధపడుతున్నావు? అదే ఏం లేదక్క. లేదు వసంత, ఈ మధ్య నువ్వేదో మనసులో పెట్టుకున్నావు, దాచుకోలేక మొదలు పెడుతున్నావు. కానీ వసంత, నాకంతా అక్కయ్య, ఏదో ఒకరోజు ఈ మాట చెప్పక తప్ప నీ మనసు కష్టపెట్టడం నాకు బాధగానే ఉంది. కానీ వసంత, మనిద్దరి క్షేమం కోసం నా గుండె రాయి చేసుకుని చెప్పవలసి వస్తుంది. రుక్మిణి, సత్యభామ, గంగా, పార్వతులు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో అలా జరగడానికి వీల్లేదు. నేను సహించలేను వసంత. నాకు ఇష్టమైంది, నా మనసుకు నచ్చింది సీతారాముల కథ ఒకటి. రాముడికి సీత, సీతకి రాముడు, ఈ జన్మకంతే అంతే వసంత. అవునక్క, నా రాముడిని నేనే కృష్ణుడిగా మార్చాను, నా దేవుణ్ణి నేనే దూరం చేసుకున్నాను. వసంత, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు చేసిన ఘనకాలు ఏమిటో? చూడండి, లాభం లేదు వసంత. ఇక మన ముగ్గురు జీవితాల్లోనూ మిగిలింది క్షణక్షణం నరకమే. మన జీవితాలు ఎందుకైనా నాశనం కావాలి? ఏం సాధించాలి? ఇంతవరకు జరిగింది చాలు, నేను ఇప్పుడే వెళ్ళి సరోజుతో నిజం చెప్పేస్తాను. ఆవేశపడకండి, నిజం తెలిస్తే అక్కయ్య మనకు దక్కదు. తెలియకపోతే ఇంట్లో సుఖశాంతులు శాశ్వతంగా కరువైపోతాయి. అయితే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ తర్వాత నేను మీకు దక్కదు. రుక్మిణి, సత్యభామ, గంగా, పార్వతులు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇది ఇంకా జరగడానికి వీల్లేదు. నేను సహించలేను వసంత. నాకు ఇష్టమైంది, నా మనసుకు నచ్చింది సీతారాముల కథ ఒకటి. సీతకి రాముడు. వసంత, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు చేసిన ఘనకాలు ఏమిటో? లాభం లేదు వసంత. ఇక మన ముగ్గురు జీవితాల్లోనూ మిగిలింది క్షణక్షణం నరకమే. మన జీవితాలు ఎందుకైనా నాశనం కావాలి? ఏం సాధించాలి? ఇంతవరకు జరిగింది చాలు, నేను ఇప్పుడే వెళ్ళి సరోజుతో నిజం చెప్పేస్తాను. నేను తెలిస్తే అక్కడ మనకు తగ్గదు. తెలియకపోతే ఇంట్లో సుఖశాంతులు శాశ్వతంగా కరువైపోతాయి. అయితే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ తర్వాత నేను మీకు తగ్గదు. నేను వచ్చానండి, ఒక్కసారి నన్ను చూడండి, నా మాంగల్యాన్ని కాపాడు. వసంత, నీ మంచితనం నన్ను ఎప్పుడూ కాపాడుతుంది. అక్కయ్య క్షేమం కోసం భర్తను కూడా త్యాగం చేసిన ఉత్తమురాలివి. భగవంతుడు నీకే కొరత రానివ్వడు, దీర్ఘ సుమంగళిగా దీవిస్తాడు. ఈరోజు నేను లేచిన వాడు చాలా మంచిది. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను అక్కయ్య పడుతూ చెప్పొస్తాను. అక్క, ఆయనకి స్పృహ వచ్చింది, ఇంకేం భయం లేదు, రాకయ్య వెళ్ళి చూద్దాం. నా కోసం పెళ్లి కొడుకు వాళ్ళంతా వచ్చేశారు, అక్కడ ఎదురు చూస్తుంటాను. నేను వెళ్ళాలి. అక్క ఇవాళకు చూస్తుంటే తెలియదు, తన మనసు నాకు బాగా తెలుసు. అక్కడ సంఘటన తను తట్టుకోలేదు. అంకుల్, ఆ భయంతోనే ఇన్నాళ్ళు నా ఆశలకు, సంతోషాలకు సమాధి కట్టుకు బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ఏది జరగకూడదు అనుకున్నాను, అదే జరిగిపోయింది అంకుల్. వసంత, ఏమిటమ్మా ఇందులో ఏ తప్పేమిటి? అమ్మా సరోజ,
మనం బయలుదేరదామమ్మా. ఎక్కడికే? పెళ్లి కొడుకు దగ్గరికేగా. అవునమ్మా, రాలేదా? అక్క, ఈ జీవితం మళ్ళీ చీకటి పాలైందని నువ్వేం బాధపడకు. తిరిగి ఎప్పటికైనా వెలుగు రాక తప్పదు. ఆ వెలుగు ఎప్పుడొస్తుంది అంకుల్? మళ్ళీ అక్కయ్యని మామూలు మనిషిగా చూడగలనా? చూడలేవని ఎందుకు అనుకోవాలమ్మా? మార్పు అనేది సహజం. అందుకే సరోజన్ నాతో తీసుకెళ్తున్నా. కొత్త చోటు, కొత్త వాతావరణం, ఏ కొంచెం మార్పు అయినా వస్తుందేమో చూద్దాం. పైగా అక్కడ స్పెషలిస్ట్ ఏం చెప్తారో కూడా చూద్దాం. టైం అయింది వసంత, మేము వెళ్ళొస్తామమ్మా. వెల్ మధు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సరోజ, ఇక మనం బయలుదేరదామమ్మా. మరి వీళ్ళకి టాటా చెప్పు. లోపలే ఈ గుంజలు ఎక్కడ బద్దలైపోతాయోనని, ఈ కన్నీళ్లు నన్ను ఎక్కడ బయట పెట్టేస్తాయోనని ఎంతగానో భయపడ్డాను. కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది బాబా. ఏమిటమ్మా ఏమిటి అనేది? స్వతంత్రులంటే ఉత్తమరాలు నా చెడలో పుట్టడం నా అదృష్టం. అక్కయ్య బ్రతుకు కోసం ఏ చిన్నదైనా తన భర్తని ఇలా త్యాగం చేయడం ఎక్కడైనా విన్నావా బాబా? నా జన్మకు కాస్తాన్ని ఆనందాన్ని అందించింది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి బాబా? అవును బాబు, నాకు పుట్టించలే. నా గురించి అంత గొప్ప త్యాగం చేసిన చెల్లెల కోసం మధుపేరు నటించాను అంతే. వాళ్ళ మధ్యన నేను ఎంతకాలం వాళ్ళు సుఖంగా ఉండలే. అందుకని వాళ్ళకి దూరంగా ఎలా వెళ్ళిపోవాలని ఏ మార్గం తోచక ఎంతగానో మొదలుపడ్డాను. కానీ నన్ను నీ వెంట తీసుకువెళ్తానన్నప్పుడు నా మనసు కుదుటపడింది. నీ రుణం ఈ జన్మలో తీసుకోలేను బాబాయ్. వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడు పిచ్చిదానిగానే ఉండిపోలే బాబాయ్, పిచ్చిదానిగానే ఉండిపోలే.